ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोधमे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा परमात्मनु పొందుట పరమాత్మ కావాలక్కర్లేదా అది సెటిల్ చేసుకోవాలి చాలామందికి పరమాత్మ అక్కర్లేదు పరమాత్మ ద్వారా కోరికలు తీర్చటమే కావాలి తప్ప పరమాత్మ అక్కర్లేదు కోరికలు తీర్చేస్తుంటే సరిపడుతుంది నారాయణ నీ నామమే గతి ఇక ఈ కోరికలు మాకు తీరుటకు బాగుంది కదా మొహమాటం ఏమీ లేదు శరంభి నహి దేవుడు కనపడి నేను కోరికలు ఏది తీర్చను మీ బతుకు మీరు బతకండి నేను ఏ కోరికలు తీర్చను అని కనుక డిక్లేర్ చేస్తే భక్తులు పూజ చేయటం వెంటనే మానేస్తారు సో సంసారంలో ఉంటారు సంసారంలో ఉంటూ దేవుణ్ణి సంసారమును ముందుకు తీసుకుపోవడానికి వాడుకుంటారు అటువంటి వాళ్ళు మాకు బ్రహ్మ కావాలి అని అనుకోరు అని కోరుకోరు సంసారులు ముముక్షువులు కాదు సంసారులు అర్థకామ పరులే తప్ప ముముక్షువులు కాదు వాళ్ళు దేవాలయానికి వచ్చినా ఏదైనా పూజాధికమును చేపట్టినా కూడా అర్థకామముల ఉందలే ఆసక్తితోటే చేస్తారు తప్ప మోక్షమును కోరి చేయరు ఓకే అది ఓకే విత్ దాట్ ఓకే ఓ ప్రశ్న మాకు ఎందుకు మోక్షం మేము ఈ సంసారంలోనే ఉంటాము మేము దేవుడిని కొలుచుకుంటాము మా కోరికలు తీరుస్తూ ఉంటాడు మేము సంసారంలోనే ఉంటాము తప్పే ఉంది అని మీరు అన్నట్లయితే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు మరెవాళ్ళు ఉండరు ఎందుకంటే సంసారంలో ఉండడం అన్నది అది చాలా దుఃఖమును కలిగించే విషయం మేము సంసారంలోనే ఉంటాము అని ఒక రకంగా సంసారము ఈ సాంసారిక దుఃఖములతో అలవాటు పడుకుంటారు ఈ ప్రెషర్ పెయిన్ సైకిల్ ఉంటుంది చూసారా దానికి అలవాటు పడుకుంటారు ఈ తాగుబోతుల్లాగా తాగుబోతులు పొద్దున్నే పెద్ద తలపోటులో నిద్ర లేస్తాడు శరీరం అంతా అనారోగ్యంతో ఉంటాడు అలాగే మేనేజ్ చేసి సాయంకాలం తాగేస్తాడు ఈ రోజంతా దుఃఖాన్ని అలా ఓపిక్గా పడతాడు ఓన్లీ ఫర్ హ్యావింగ్ హిజ్ డోస్ ఉంది వాడు అలా బతికిస్తూ ఉంటాడు ఆ సుఖము ఈ దుఃఖము ఆ సుఖము ఈ దుఃఖము ఆ సుఖము ఈ దుఃఖము దానికి అలవాటు పడిపోతాడు ఫైనల్గా ఏ హాస్పిటల్లోనూ పడతాడు వెళ్ళి సంసారంలో అలాగే ఉంటారు వాళ్ళు ఈ సుఖ దుఃఖముల సైకిల్కి అలవాటు పడిపోయి ఉంటారు ఓ రకంగా దాంట్లోనే పడి కొట్టుమిట్టులు ఆడుతూ ఉంటారు తర్వాత ఊరికే భక్తి అని చెప్పేసి ఊరికే మనల్ని మనం మోసపుచ్చుకుంటే ఏమీ అయ్యేది ఏమీ లేదు సో భక్తి చేసి దేనికంటే కేవలము సంసారంలోని విషయములను పొందుట కొరకు మాత్రమే భక్తిని చేస్తూ ఉంటారు దాన్ని అసలు భక్తి అని అనడానికే వీల్లేదు ఇప్పుడు స్వర్గం కోసం దేవుణ్ణి పూజించాడు అనుకోండి వీడి ప్రేమ దేవుడి మీదనా స్వర్గము మీదనా స్వర్గము మీదనే దేవుడి మీద కాదు దేవుడి మీద ప్రేమని భక్తి అంటారు కాబట్టి ఈ కామ్యకర్మలు చేసే సందర్భంలో అది భక్తి కానే కాదు భక్తి యొక్క మౌలికమైన రూపం అది కాదు కానీ గౌణం ఏదో భక్తి ఉన్నవాళ్ళగా ఉన్నాడు వీళ్ళు కూడా అనేదో గౌణంగా దాన్ని చెప్పుకోవాలి తప్ప సంసారాలు అలా ఉంటారు ఈ సంసార దుఃఖము దీంట్లో ఉన్నటువంటి ఈ ప్రవాహము ఓ పూట సుఖము ఇంకో పూట దుఃఖము ఈ ప్రవాహము పుట్టుక చావు అనే ఈ ప్రవాహము
దీని ఎడల విరక్తి పొందినవాడు నాకు దీని నుంచి బంధము నుంచి విడుదల కావాలి అని కోరుకుంటాడు. దాని పేరే మోక్షము. అంటే వాడు మోక్షాన్ని కోరుతున్నాడు అన్నమాట. వాడిని ముముక్షువు అని అంటారు. అయితే ఈ మోక్షాన్ని కోరి వాడు ఏం చేయాలి? వాడు మోక్షము పొందాలంటే ఏం చేయాలి? మోక్షమును పొందుట కొరకై వాడు ఏం చేయాలి? బ్రహ్మను పొందవలేను. బ్రహ్మను పొందాలంటే ఏం చేయాలి? బ్రహ్మ ఎక్కడ ఉంటాడు? వెళ్ళి ఆయన్ని కాలు పట్టుకోవాలా? ఏం చేయాలి అంటే, బ్రహ్మ నీ హృదయంలోనే ఆత్మరూపముగా ఉన్నది. అయితే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ హృదయం లోపలే బ్రహ్మ ఆత్మరూపముగా ఉన్నాడు. అయితే ఇప్పుడు బ్రహ్మను పొందుటకు నేనేమి చేయవలేను? ఆత్మస్వరూపమును తెలియవలేను. నీ యథార్థ స్వరూపం ఏదో దానిని తెలుసుకొనవలేను. ఓకే, నేను ఒక కేసు జాగ్రత్తగా బిల్డప్ చేస్తున్నాను, మీరు గమనించండి. అయితే ఆత్మస్వరూపమును తెలుసుకునుటకు ఏం చేయాలి అంటే, ఆత్మస్వరూప నిష్టలో ఉండాలి. ఆత్మను తెలియట అనగా ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట, అదే తెలియట. ఉండుటయే తెలియట. ఆత్మ విషయంలో ఆత్మయే ఉండుటయే ఆత్మను తెలియట అని చెప్పబడును. ఓకే, కాబట్టి ఈ ఆత్మ అంటే జ్ఞానస్వరూపము, శుద్ధ చైతన్య స్వరూపము. కాబట్టి ఆత్మయే ఉండుట అంటే జ్ఞాన నిష్ట. కాబట్టి ఇప్పుడు మనకు కావలసింది ఏమిటి? జ్ఞాన నిష్ట. మోక్షమును కోరు వారికి కావలసినది జ్ఞాననిష్ట. ఆ జ్ఞాననిష్ట ఎలా లభిస్తుంది అంటే, మీ అంతఃకరణమునందు ఒక శుద్ధి నిర్మాణము కావాలి, ఒక పరిపక్వత, ఒక శుద్ధి నిర్మాణము కావాలి. కాబట్టి నేను బ్యాక్ ఇలాగ వెనక పైనుంచి కిందకు వచ్చాను. ఇప్పుడు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయండి. అంతఃకరణమునందు శుద్ధి లభించినట్లయితే, ఒక మెచ్యూరిటీ, ఒక పరిపక్వత లభించినట్లయితే మీరు స్వరూపనిష్టయందు ఉండగలుగుతారు. ఆ విధంగా మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. దాని పేరే బ్రహ్మజ్ఞానము. అది మీకు మోక్షమును ఇస్తుంది. ఆ స్వరూపనిష్టను పొందే పద్ధతి ఏమిటో నేను చెప్తాను అని అంటున్నాను. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ. ఆ శ్లోకానికి అర్థం అది. మీరు ఎప్పుడైతే స్వరూపమునందు నిలిచి ఉంటారో, సూర్యుడు ఉదయిస్తూనే చీకట్లన్నీ తొలగిపోయినట్లుగా, ఈ అజ్ఞాన వాసనలన్నీ తొలగిపోయి మీరు సంసార బంధం నుంచి మీరు బయటపడిపోతారు. మీరు స్వరూపనిష్టయంలో ఉంటూనే మీ యొక్క అహంకార మమకారములు, వాసనలు, శోకములు, దుఃఖములు, భయములు అన్నీ కూడా నీరు తగులుతోనే ఉప్పు కరిగిపోయినట్టుగా కరిగిపోతాయి. ఆ విధంగా మీకు ఫ్రీడమ్, వీటన్నిటి నుండి విడుదల లభించును. కాబట్టి ఆ స్వరూపనిష్ట, దానిని మీరు పట్టుకునవలను. దాని కొరకు అంతఃకరణం యొక్క పరిపక్వత ఆవశ్యకము. ఆ పరిపక్వతను పొందే ఉపాయము నేను చెప్తాను, విను అని అంటున్నాడు. అది శ్లోకము. ఈ శ్లోక సందర్భంగా శంకరులు ఒక విచారాన్ని చేపట్టినారు. ఆ విచారం ఏమిటంటే, ఆత్మను తెలియవలను అని మీరు అన్నారు. ఆత్మజ్ఞానము, ఆత్మను తెలుసుకునవలను. ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మకి ఏదైనా ఒక రూపం ఉండాలి. రూపము లేకుంటే ఎలా తెలుసుకుంటారు? ఫిజికల్ ఫార్మ్ ఉన్నట్లయితే తెలుసుకోవచ్చు, ఏదైనా కొన్ని మెంటల్ ఫార్మ్స్ ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈయన చాలా పొడుగ్గా ఉన్నాడండి, 6 feet అన్నారనుకోండి, మీరు చూసి కరెక్టే తెలుసుకోగలుగుతారు, అది ఫిజికల్ ఫార్మ్ కనుక. ఈయన బిజినెస్ మ్యాన్ అండి అన్నారనుకోండి, చూసి ఓహో బిజినెస్ మ్యానా అని తెలుసుకోగలుగుతారు. బిజినెస్ మ్యాన్ అన్నదానికి ఒక ఫిజికల్ ఫార్మ్ ఏమీ ఉండదు, అది ఒక మెంటల్ ఫార్మ్. కాబట్టి అది ఫిజికల్ ఫార్మ్ అయినా అవ్వాలి, మెంటల్ ఫార్మ్ అయినా అవ్వాలి, ఏదైనా ఒక ఫార్మ్ ఉండాలి దానికి.
ఉంటే మీరు తెలుసుకోగలుగుతారు. మీరేమంటున్నారు, ఆత్మ యొక్క రూపము లేదు, ఆత్మకి ఎట్టి రూపము లేదు అని మీరు అంటున్నారు. ఆత్మకి రూపము లేనప్పుడు ఆత్మజ్ఞానము సంభవమే కాదు కదా, అది చర్చ. ఓకే, ద్రవ్యగుణాద్యాకార ప్రతిషేధే ఆత్మనః తమోరూపత్వే ప్రాప్తే ఆదిత్యవర్ణం తత్ప్రతిషేధార్థాని ఆదిత్యవర్ణం ఇత్యాది వాక్యాని. ఆ చర్చ ఎలా, మీరు ఓపెన్ పట్టాల్సి ఉంటుందండి. మీరు ఏదో పెళ్లివారి పెళ్లి పళ్ళగంపు ఉందో ఏదో అనుకుని వచ్చి కూర్చున్నారేమో నాకు తెలీదు. ఈ విచారము కొంచెం మీరు ఓపిక పట్టాలి. రెండు క్లాసులు చూసుకోండి, మీ అవకాశాన్ని బట్టి మీరు చూసుకోండి. మీరు ఏదైనా ఏదో ఏదో ఉందని పళ్ళగంపు అని అంటారు అలాగా. అక్కడ ఏదో పళ్ళగంపు ఉందని వెళ్తే అక్కడ పళ్ళగంపు ఏమి లేదు. ఈ పాఠం అలాంటిది చూసుకోండి. ఆత్మ ద్రవ్యమా? ఆత్మ అంటే ద్రవ్యమా? కాదు. కొని గుణమా? కాదు. ద్రవ్యము కాకపోతే, గుణము కాకపోతే రూపం ఉండదు. రూపం లేదనుకోండి, అంటే ఆత్మ చీకటి వంటిది, చీకటికి రూపం ఏమి ఉండదు అని ప్రాప్తమైతే అనే సమస్య వచ్చి పడినప్పుడు ఓ మంత్రం చెప్పింది, ఆత్మ చీకటి వంటిది కాదు, ఆత్మ సూర్యునితో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆదిత్యవర్ణం అని. అలాంటి మంత్రాలు ఏం చెప్పాయంటే, ఆత్మ చీకటి వంటిది కాదయ్యా, అది చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పాయి. అరూపం ఇతి చ విశేషత రూప ప్రతిషేధాత్. ఆత్మ చీకటి వంటిది కాదు, గొప్పగా ప్రకాశిస్తుంది అని చెప్పాయే తప్ప మంత్రవాక్యములు ఆత్మకు రూపం ఉందని చెప్పలేదు. అది ప్రకాశిస్తుందని చెప్పాయే తప్ప దానికి ఫలానా రూపము ఉన్నది అని చెప్పండి. ఇప్పుడు మీరు ఆకాశం కేసు చూడండి, చక్కగా ప్రకాశిస్తుంది, చుట్టూ ఆకాశం ప్రకాశిస్తుంది కదా, దానికి రూపం ఏమున్నది లేదు. ఇప్పుడు గోడ ప్రకాశిస్తుంది, రూపం ఉన్నది. ఆకాశం, మీ చుట్టూ ఉన్న ఆకాశం ప్రకాశిస్తుంది, దానికి రూపం ఏమున్నది? రూపం లేదు. కాబట్టి ఆత్మ ఆకాశము వలే రూపము లేనిది, చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పారు. అరూపము, పైగా రూపము లేదు అని పని కట్టుకుని రూపాన్ని నిషేధించిన ఆత్మస్వరూపానికి రూపము లేదు అని నిషేధించారు. అంచేతనే లోకంలో జనులు రూపాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా పోయారంటే భోరు భోరు అని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలిసిన, ఆ రూపము పోయిందండి. అక్కడ పోయింది ఏమిటి? రూపము పోయింది. ఇది ఎలాగంటే, ఈ పిల్లలందరూ కలిసి ఐసు బొమ్మ ఒకటి చేశారు. ఐసు బొమ్మ తెలుసు కదా, స్నో. ఇది వెస్టర్న్ కంట్రీస్లోనే కుదురుతుంది, అది స్నో పడుతుంది. ఆ స్నో అంతా పోగొట్టి ఓ బొమ్మ ఒకటి చేశారు, మనిషి బొమ్మ. దానికి ఐస్ మ్యాన్ అని బహుశా అలాంటి పేరు, స్నో మ్యాన్ ఒకటి చేశారు. చేసి చూసి మురిసిపోతున్నారు, సంతోషపడుతున్నారు. ఈ లోపల సూర్యుడు వచ్చాడు, ఆ స్నోమ్యాన్ కరిగిపోయాడు. వీళ్ళు కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకురా ఏడుస్తున్నారంటే, మా స్నోమ్యాన్ చచ్చిపోయాడు అని ఏడుస్తున్నారు. స్నోమ్యాన్ బతికినప్పుడు చచ్చిపోవడం ఏమిటి? లోకంలో ఎవరైనా పోతే ఏడ్చి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమీ లేదు. అదే తెలివితేటలు. ఎందుకంటే పోయింది రూపము, స్నో పోయిందా? పోలేదుగా, నీరు అక్కడే ఉందిగా, అది కరిగి అక్కడే ఉంది, భూగర్భంలో ప్రవేశించింది. ఆ నీరంతా కరిగి భూమిలోకి వెళ్ళిపోయింది. అక్కడ నీరు పోలేదు, మీరు తవ్వితే వస్తుంది వాళ్ళ ఉరికే రూపమే పోయింది. అలాగే మనిషి పోయాడు అంటే ఆత్మ చైతన్యం పోలేదు, ప్రాణం పోలేదు, పంచభూతాలు పోలేదు. పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోయి ఉన్నాయి. ఏది పోయింది? ఏది పోలేదు. ఎనర్జీ పోలేదు, మాస్ పోలేదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ.
ఇంకా చైతన్యం పుట్టేది కాదు పోయేది కాదు. మరి ఏది పోయింది? మరి వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నట్టు అంటే రూపం పోయిందని ఏడుస్తున్నారు. అవును, రూపం పోతే ఏడుపు ఎందుకు వస్తుంది? సహజంగానే నిజంగానే ఏడుస్తున్నారు అనుకోండి, నిజంగానే దుఃఖిస్తున్నారు. దుఃఖిస్తున్నారంటే సంస్కృత పదం, ఏడుస్తున్నారంటే తెలుగు పదం. అంతకంటే తేడా ఏం లేదండో, మీరు మళ్ళీ దానికి తప్పు పట్టకండి సుమా. కాబట్టి ఎందుకు రూపము పోతే ఎందుకు దుఃఖిస్తున్నట్టు అంటే వాళ్ళకి రూపముపై ఆసక్తి కలదు. ఈ ఆసక్తి ఎవడు పెట్టాడు? దేవుడు పెట్టాడు అనుకుంటారు కొంతమంది. నాకు ఈ ప్రశ్న, దేవుడు ఇలా ఎందుకు పెట్టాడు? దేవుడు పెట్టలేదండి బాబు అని నేను దండం పెడుతూ ఉంటాను. ఇలాంటివి ఎందుకు పెట్టాలి దేవుడు? నేను చెప్తాను ఎందుకు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. మీరు ఓపెన్గా లేరు. దేవుడు పెట్టేసేయడని డిసైడ్ చేసేసుకుని ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నారు. నన్ను మీరు ఓపెన్గా ఉంటే నేను చెప్తాను. నేను ఓపెన్గానే ఉన్నాను. లేరు, మీరు మీరు ఓపెన్గా ఉండడం ఏమిటో మీకు చేత కాదు. మిమ్మల్ని నేను హ్యామర్ చేస్తే మీరు కొంచెం ఓపెన్ అయితే గొప్ప. కాదు, ఓపెన్గా ఉన్నాను చెప్పండి. దేవుడు పెట్టలేదు, రూపముపై ఆసక్తిని దేవుడు పెట్టలేదు. మరి ఎవరు నువ్వు పెట్టుకున్నావు? ఎలా పెట్టుకున్నావు? చిన్నప్పటి నుంచి ఫోటోలు కెమెరాలు తిరిగి 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 నువ్వు పెట్టుకున్నావు. బొమ్మలు, దేవుడికి ఓ బొమ్మ, నీకు ఓ బొమ్మ, తండ్రి గారికి ఓ బొమ్మ, తల్లిగారికి ఓ బొమ్మ. ఓ బొమ్మ ఒకటి పెట్టి ఓ మాల వేసేస్తే మీ పని అయిపోయింది. ఇంకా తల్లికేసి చూడక్కర్లేదు. బొమ్మ పెట్టేసి దండం పెట్టేస్తే, పూజ చేసేస్తే చేతులు కడిగేసుకోవచ్చు. దట్ ఈస్ ది సైకాలజీ. రాముడికి రామనవమి నాడు పూజ చేసేస్తే ఇంకా మళ్ళీ 365 రోజులు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నిజంగా రాముడిని నిజంగా భావన చేస్తే పితృవాక్య పరిపాలన చేయాల్సి ఉంటుంది. అది మన వల్ల ఉండదు. కాబట్టి మానవులు ఇలా ఉంటారు. రూపమునందు ఆసక్తి నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు? నువ్వు రూపమునందు ఆసక్తి పెట్టుకుని తర్వాత రూపము నశించినప్పుడు ఏడుస్తూ కూర్చోడు. వాస్తవంలో రూపము యథార్థము కాదు. ఆత్మస్వరూపానికి ఆత్మకు రూపము లేదు. ఆత్మ అంటే బ్రహ్మయే, బ్రహ్మకు రూపము లేదు. మరి రూపం కనపడుతుందంటే ఊరికే చందమామ రావే, జాబిల్లి రావే అన్నట్టుగా. వీడు చిన్నపిల్లాడు, రెండు ముద్దలు తినడం కోసం అదిగో చందమామ వస్తుందంటే, వీడు చందమామ అంటే చంద్రుడు మామ, మీ మామయ్య, మామయ్య చంద్రుడు వచ్చేస్తున్నాడు, వీడు సంతోషపడిపోయి ఆ రెండు ముద్దలు తింటాడు. అలాంటిది రూపం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇంకే ఉపాసన చేసుకోవటం కోసం ఆరంభంలో నేను ప్రిలిమినరీవే రూపాన్ని చెప్పారు. అదే పెర్మనెంట్ చేసుకోమని అభిప్రాయం కాదు. సో ది పాయింట్ ఈజ్ ఆత్మకు రూపము లేదు. ఒకే, తెలిసిందండి. మరి రూపం లేకపోతే ఆత్మజ్ఞానము ఎట్లు సంభవముదు అని ప్రశ్న. అది పూర్వపక్షం. అవిషయత్వాచ్య ఆత్మ విషయము కాదు అంటే, విషయము కాదు అంటే కంటితో చూడబడేది కాదు, చెవితో వినబడేది కాదు, ముక్కుతో ఆఘ్రానించబడేది కాదు, నాలుకతో ఆస్వాదించబడేది కాదు, చేతితో స్పృశించబడేది కాదు, చేతితో పట్టుకోబడేది కాదు, కాళ్ళతో పరిగెత్తి చేరుకునేది కాదు, వాక్కుతో వర్ణించేది కాదు, మనస్సుతో ఊహించేది కాదు. తెలిసిందండి అని శృతి చెప్తోంది. నసందృశే తిష్టతే రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనం. అస్య రూపం సందృశే నతిష్ఠతి. ఇప్పుడు ఈ వస్తువు ఉందనుకోండి, నా చూపు ఎంతవరకు ప్రసరిస్తుందో ఆ ఏరియా, ఆ వాల్యూమ్, అది ఫీల్డ్, ద ఫీల్డ్ ఆఫ్ విషన్, ద ఫీల్డ్ ఆఫ్ విషన్ అంటారు. ఫీల్డ్ ఆఫ్ విషన్ ఎలా ఉంటుంది? ఎదురుకుండా ఉంటుంది, పక్కలకు కూడా ఉంటుంది.
ఫీల్డ్ ఆఫ్ విషన్. ఆ ఫీల్డ్ ఆఫ్ విషన్లో ఇది ఉంది అంచేత దాన్ని నేను చూడగలుగుతున్నాను. ఆ రకంగా ద ఫీల్డ్ ఆఫ్ విషన్లో ఈ ఆత్మ చైతన్యము ఉండునా అంటే ఉండదు. అస్య రూపము సందృశే నతిష్ఠతి. దానికి రూపం అంటూ ఏమీ లేదు. తర్వాత అంచేతనే ఎవ్వడూ కూడా ఈ ఆత్మస్వరూప ఆత్మను కంటితో చూడలేడు. కంటితో చూచుట సంభవము కాదు. కశ్చన ఏనం చక్షుషా న పశ్యతి. అంచేతనే ఎవరైనా వచ్చి మేము ఆత్మను చూచాము అని చెప్తే వాళ్ళు ఏదో చూచిన మాట యథార్థం, కానీ ఆ చూచినది ఆత్మ మాత్రం కాదు. మరి అది ఏమిటండి మేము చూసాము, అలాగెక్కడో కనపడింది మరి అది ఏమిటంటారు అంటే అది మీ మనస్సు పెట్టిన కల్పన. నా దగ్గరికి హృషికేశ్లో ఒక పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు, పని కట్టుకుని ఆఫీస్కి వచ్చారు. ఇలాగ స్వామీజీని కలవాలని వాళ్ళు నన్ను మనిషినిచ్చి నా దగ్గరికి పంపించారు. ఆయన ఒక ప్రశ్నను తెలుసుకోవడం కోసం వచ్చారు. ఆయన ప్రశ్న ఏమిటంటే ఆయన చూశారు, అది చెప్పడానికి ఆయనకి 15 నిమిషాలు పట్టింది. ఆయన ఆ హిమాలయాల్లో పైకి వెళ్ళి బద్రీనాథ్ దాటి వెళ్ళి అలా వెళ్తున్నారు. ఆయన 15 నిమిషాలు చెప్పారు. ఆయన నేను అలాగా వేలముఖం వేసుకుని వింటూ ఉండిపోయాను. బద్రీనాథ్ దాటి వెళ్తున్నారు. ఇంకా ఆ పైన ఎవళ్ళు పిల్గ్రిమ్స్ వెళ్ళరు. ఎవళ్ళో ఒకళ్ళో ఇద్దరో నలుగురో ఐదుగురో ఆ ట్రెక్ చేయగలిగిన ఓపుకున్న వాళ్ళు అలా పైన ఫుట్పాత్లో వెళ్తున్నారు. ఆ ఫుట్పాత్ కూడా చాలా ట్రెచరస్గా అంటే జారిపోతూ ఉంటుంది. జారిపోతే ఇంక కింద పడ్డా ఇంకా మనిషి ఉండడు. అలాంటి పాత్లో వెళ్తున్నారు. వెళ్తుంటే సడన్గా ఆ ఫుట్పాత్ ఎండ్ అయిపోయింది. ఎదురుకుండా ఆకాశం తప్ప ఇంకేమీ లేదు. కిందకి చూస్తే డీప్ స్లోప్ ఎక్కడో ఉంది భూమి. ఇలాగా వెర్టికల్గా ఆల్మోస్ట్ వెర్టికల్ 60-70 డిగ్రీస్ యాంగిల్లో స్లోప్ ఉంది. అది కనపడలేదు కూడా కింద ఎక్కడ ఉందో. ఆకాశం ఉంది. సడన్గా ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ హీ లాస్ట్ కాంటాక్ట్ విత్ ది ఎర్త్ అండ్ హీ ఈజ్ ఎంబ్రేసింగ్ ది స్పేస్. ఉడికే కాళ్ళ కింద నేల ఉందంటే ఎదురుకుండా ఆకాశం తప్ప ఇంకేం లేదు. సరిగ్గా ఆ సందర్భంలో ఏదో ఒక మహాతేజస్సు వచ్చి తనలో ప్రవేశించినట్టుగా ఆయనకి కనబడింది. అది ఏమిటో తెలుసుకుందామని నా దగ్గరికి వచ్చాను. ఈ మాట చెప్పడానికి ఆయనకి 15 నిమిషాలు పట్టింది. అంటే ఆయన ఆ ట్రెక్ అదంతా వర్ణించి నేను మీకు 1 నిమిషంలో చెప్తాను అంతా విన్నాను. ఏమవుతుందంటే మీరు అంత బిల్డప్ ఇచ్చేప్పటికీ ఆ తర్వాత నేను గాలి తీసేసినట్టు చెప్పిన సమాధానము మీకు చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. అందుకోసం నా సమస్య. నేను ఆయన అడిగాను, మీరు ఓపెన్ మైండ్తో ఉన్నారా? ఉన్నాను. అవే లేరు. ఎలా తెలుసు మీకు? మీరు 15 నిమిషాలు ఇచ్చిన బిల్డప్ను బట్టి మీరు అదేదో అయి ఉంటుందని ఫిక్సేషన్లో ఉన్నారు తప్ప నేను చెప్పబోయే సమాధానానికి మీరు సంసిద్ధంగా లేరు అని చెప్పాను. ఓ అలాగంటారా? అలా అవును. ఆయన వివేకం గలవారు పాపం, నా పాయింట్ పట్టుకున్నారు. అవును, సరే అయితే నేను ట్రై చేస్తాను ఓపెన్ మైండ్తో ఉండటానికి మీరు చెప్పండి. అంటే మీరు నా నుండి సమాధానం ఒక విధంగా ఉంటుందనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నదా మీకు? అలా ఉన్నట్లయితే అది ఓపెన్ మైండ్ కాదు. నేను ఇచ్చే సమాధానం చేత మీరు నిరుత్సాహపడేందుకు అవకాశం ఉన్నదా? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం ఇవ్వకపోతే నిరుత్సాహం కలుగుతుంది. ఈ స్వామిని వెతుక్కుంటూ ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన. తీరా 15 నిమిషాలు వర్ణించిన తర్వాత ఆయన గాలి తీసేసినట్టుగా చేస్తే టైర్లో గాలి తీసేసినట్టు నిరుత్సాహం కలుగుతుంది. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? నిరుత్సాహపడకుండా ఉండగలరా? ఉండగలరు. మీ మైండ్ ప్లే చేసిన ట్రిక్ తప్ప అక్కడ మరేది లేదు అని చెప్పారు. మైండ్ అండ్ ఐ సైట్ రెండూ కలిపి ఎదురుకుండా విశాలమైన ఆకాశం కనుచూపు మేర అసలు పృథివీ కానీ మరేది లేకుండా మబ్బులు మేఘాలు ఆ వెనకాల తొంగి చూస్తున్న సూర్యుడు వెరీ హై ఎలివేషన్
ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఎయిర్లో, మీరు బాగా అలిసిపోయి ఉన్నారు, నడిచి 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 ఏదో ఒక గొప్పది ఏదో కనపడుతుందని ఊహించుకుంటూ కూడా ఉన్నారు, అప్పుడు మీకు ఏదో కనపడింది, అదంతా కూడా మనస్సు చేసినటువంటి కల్పన తప్ప వేరే ఏమీ కాదు అని నేను చెప్పాను. అంటే ఆయన నిరుత్సాహపడ్డారు. కానీ వివేకవంతులు కనుక కొంత ఫ్రీడమును కూడా అనుభవించారు. ఎందుకంటే ఈ బరువు మోస్తున్నాడు ఆయన, అదేదో గొప్పది దాన్ని తెలుసుకోవాలి అని బరువును మోస్తున్నాడు. ఇప్పుడు మీకు నా పాయింట్ అర్థమైంది కదండి. ఎవరైనా వచ్చి మాకు ఇలాంటి అనుభవం కలిగింది, మేమేదో చూసినాము, ఒక అలౌకికమైన విషయాన్ని మేము చూసినాము అని అంటే మీరేం చెప్పాలి? మీ మనస్సు మిమ్మల్ని అలా భ్రమ పెడుతోంది, ఆ భ్రమ నుంచి మీరు బయటికి రండి. ఇదే కాదు, ఈ భవిష్యత్తులో కూడా మీ మనస్సు మిమ్మల్ని ఆ విధంగా భ్రమ పెట్టే అవకాశము ఇంకా ఉన్నది. కాబట్టి ఇంకేదైనా మీరు భవిష్యత్తులో చూసినా కూడా అది మీ మనస్సు యొక్క కల్పన మాత్రమే అని మీరు తెలుసుకోనుడు అని చెప్పాను. అర్థమైందండి మీకు? కాబట్టి దేవుడు వచ్చేసి అలాగా ఇలాగా అలాగా అంటే కాదు, నా కథలు మీరు కథలు చెప్తే ఇక్కడ పని అవ్వదు. ఆ కథలు కల్పితములు, దాని పేరే కథ కదండి. కథ అంటే ఏమిటి? కల్పితము. ఎందుకు కల్పించాలి? మానవ మనస్సు అలాంటిది, మానవ మస్తిష్కము కల్పిస్తూ ఉంటుంది. శ్రీకాకుళంలో ఓ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ ఏమిటంటే తెలుగు కథల లైబ్రరీ. ఒక ఆయన పెట్టారు తెలుగు సాహిత్యం మీద, అందులో కథా సాహిత్యం మీద ప్రేమ కలిగిన ఒక లిటరేచర్, అంటే ఒక సాహిత్య విమర్శకుడు. ఆయన జీవితకాలం అంతా కూడా ఈ కథలను సంకలనము చేసి పెట్టారు. అక్కడ ఎన్ని కథలు ఉంటాయో 200,000 కథలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎవరైనా కథలు చదువుకోవాలంటే అక్కడికి వెళ్ళచ్చు. కథ అంటే ఏమిటి? ఊహ, కల్పితం. అలా ఎన్నెన్నో కల్పనలు ఉంటాయి. మానవుని మనస్సుకి ఎన్నెన్నో కల్పనలను చేసే సామర్థ్యం ఉన్నది, దానికి ఆ పొటెన్షియల్ ఉన్నది. అందుకోసం ఇలా కల్పిస్తూ ఉంటుంది. మనస్సు దేనిని కల్పించి మీ ముందు నిలబెట్టిందో అది వాస్తవముగా పరమాత్మ కాజాలదు అని శృతి చెప్తుంది. ఓకే, కాబట్టి ఆత్మస్వరూపమును తెలిసే ప్రసక్తియే లేదు. కాబట్టి ఇంకా ఆత్మనిష్ట లభిస్తుంది. ఆత్మను తెలిస్తే నిష్ట, కానీ తెలియకుండా నిష్ట లభిస్తుంది. ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ఎలాంటిదంటే, లోకంలో ఒక భ్రమ గలదు. ధ్యానం చేయమన్నారనుకోండి, మీరు నిరాకార బ్రహ్మను ధ్యానం చేయండి అంటే జనులు ఏమనుకుంటారు? నిరాకారాన్ని ఎలా ధ్యానం చేస్తాము? కష్టం కదా, మనస్సు నిలబడదు కదా. ఏదైనా ఆకారం పెడితే మా మనస్సు నిలబడుతుంది అని అనుకుంటారు జనులు. దిస్ ఈజ్ ఎ పాపులర్ పెర్సెప్షన్. ఇట్ ఈజ్ ఓన్లీ దట్ మచ్, ఇట్స్ ఎ పెర్సెప్షన్, ఇట్ ఈజ్ నాట్ రియల్. వాస్తవం ఏమిటంటే, మీరు ఎప్పుడైనా చేసి చూస్తే తెలుస్తుంది, వాస్తవం ఏమంటే మీరు ఆకారం మీద మనస్సు పెట్టే ప్రయత్నం చెయ్యండి, మనస్సు నిలబడనే నిలబడదు. ఆకారాన్ని గాలికి వదిలిపెట్టి మీరు ఆకాశము, ఆకాశానికి ఆకారం లేదుగా, ఆకాశము దాన్ని భావన చేయండి, లేకపోతే సూర్య ప్రకాశము భావన చేయండి, చక్కగా భావన చేయొచ్చు. ఆ క్షణమే మీకు మనస్సు చక్కగా నిలుస్తుంది, టైం కూడా పట్టదు. రాముడు ఆకారం పోయి కోదండరాముడిని మీరు ధ్యానం చేయ, ఏం ధ్యానం చేస్తారు కోదండరాముడిని? అది కళ్ళు మూసుకుంటే కోదండరాముడు ఏం కనబడ్డాడు. ఆకారమును ధ్యానం చేయటం చాలా కష్టం. కానీ లోకంలో పెర్సెప్షన్, రాంగ్ పెర్సెప్షన్ ఉంటుంది. అలాగంటే ప్రశ్న ఇది, ఆత్మకి రూపము లేదు కదా, రూపము లేనప్పుడు ఆత్మస్వరూపములో నిలిచి ఉండుట ఎట్లు సంభవమగును అని ప్రశ్న. అశబ్దము స్పర్శం ఇత్యాద్యై అశబ్ద, ఇది కఠోపనిషత్తులో ఉన్నది. అశబ్దం, పరమాత్మకి ఏమైనా సౌండ్లు ఉన్నాయా, శబ్దాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కొంతమంది మేము ఇలా ధ్యానం చేస్తుంటే మాకు ఏవో శబ్దాలు వినపడ్డాయండి, లోపల నుంచి వినపడ్డాయండి అని అంటారు.
అవి ఆత్మ లేక బ్రహ్మ యొక్క శబ్దములు అని వాళ్ళు అనుకుంటారు. తప్పు, బ్రహ్మ యొక్క శబ్దములు ఏమీ కావు. స్టమక్ ఏదో డిస్టర్బెన్స్ ఏదో ఉండి ఉంటుంది. అప్పుడప్పుడు ఆ ప్రేములు అవి గీ పెడతాయి, అలాంటిది ఏదో అయి ఉంటుంది తప్ప. లేకపోతే మీ చెవులు మంచి ఈఎన్టీ డాక్టర్ గారు ఉన్నారు ఆ జూబ్లీ హిల్స్ దగ్గర, ఒక్కసారి వెళ్ళి మీరు ఆయన్ని చూపించుకుంటే ఆయన పాపం దానికి ఏదో పరిష్కారం చూపిస్తారు. కాబట్టి శబ్దాలు లోపల నుంచి వినపడేది అది బ్రహ్మ యొక్క శబ్దములు అని మీరు అనుకోవద్దు. బ్రహ్మకి శబ్దములు ఏముండవు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను అలాగా ధ్యానంలో ఉండగా అలా బ్రహ్మ వచ్చి ఇలా ముట్టుకుని ఇలా వెళ్ళిపోయాడు. ఆ స్పర్శ ఉండదు బ్రహ్మకు, ఆ శబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అని అలా చెప్పారు. కాబట్టి ఇలా ఉంది ఆత్మ గురించి ఇలా చెప్తోంది శాస్త్రం. అటువంటి స్థితిలో ఆత్మపై మీరు నిష్ఠ, ఆత్మపై మీరు ఆత్మయందు నిలిచి ఉండు. నిష్ఠ అంటే దాని యందు నిలిచి ఉండుట. ఆత్మ అంటే ఏమిటో ఒక ఐడియా ఉంటే దాని యందు నిలిచి ఉండవచ్చు. ఆత్మకి రూపం లేదు కనుక ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట ఎట్లు సంభవమగును అని ప్రశ్న. ఆయన కంక్లూడ్ చేస్తున్నారు ఆ ప్రశ్నని. తస్మాత్ ఆత్మాకారం జ్ఞానం ఇత్యనుపపన్నం. ఇప్పుడు ఘట జ్ఞానం ఉంది. ఘట జ్ఞానం ఏ రూపంలో ఉంటుంది? ఘట రూపంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం ఏ రూపంగా ఉంటుంది? ఆత్మరూపంగా ఉంటుంది. ఆత్మకు రూపమే లేదుగా. కాబట్టి ఆత్మజ్ఞానము ఆత్మ యొక్క రూపమును పోలి ఉండును అని చెప్పుట సంభవము కాదు. కాబట్టి ఆత్మజ్ఞానమే సెటిల్ కాకపోతే ఆత్మజ్ఞాన నిష్టను నువ్వెల్లా సెటిల్ చేస్తావు? అది ప్రశ్న. కథం తరిహి ఆత్మనో జ్ఞానం. అయితే మరి ఆత్మకి ఆత్మన జ్ఞానం అని ఉంది కదా, సెల్ఫ్ నాలెడ్జ్ అని ఉంది కదా ఆత్మజ్ఞానము. అది ఎట్లు సంభవము? ఇది ఎట్లు సంభవము? నేను ఎక్కడో 2 ఇయర్స్ బ్యాక్ నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడో ఏదో యూనివర్సిటీలోనో ఎక్కడో ఓ టాపిక్ మీద మాట్లాడాను. ద టాపిక్ ఈజ్ సెల్ఫ్ ఇంక్వైరీ ఇంగ్లీష్లో. అది మన విద్యార్థులెవల్లో మన బుద్ధిమంతుడైన విద్యార్థి ఒకతను, అతను పిహెచ్డీ చేస్తున్నాడు ఐఐటీలో, అతను విని దాన్ని చక్కగా టైప్ చేసి ఎడిట్ చేసి ఒక వ్యాసం కింద తయారు చేసి నాకు ఇచ్చాడు. అది నేను ఈవేళ చూశాను. చూస్తే నాకే సంతోషం అనిపించింది, ఓహో ఈ టాపిక్ మనం చెప్పామా అలాగా అని నేనే సంతోషపడిపోయాను, మురిసిపోయాను. అది ఇదే టాపిక్. అక్కడ టాపిక్ ఏమిటంటే ఆత్మజ్ఞానము అనే మాట వినపడుతూ ఉంటుంది, సెల్ఫ్ నాలెడ్జ్ అని. అసలు నాలెడ్జ్ అంటే ఏమిటి? నాలెడ్జ్ అంటే టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ ఘట జ్ఞానము, ది నాలెడ్జ్ ఆఫ్ ది పార్ట్. ఈ నాలెడ్జ్ అసలు ఏమిటది? అది ఎలా తయారవుతుంది అంటే ఘటం అనేది ఉంటుంది, దాని మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అయి కళ్ళ మీద పడి అక్కడ రెటీనా మీద ఆప్టికల్ సెన్సేషన్స్ నిర్మాణమై అవి బ్రెయిన్ లోపల ఒక ఆప్టికల్ సెంటర్ ఉంటే అక్కడికి చేరి అక్కడ ఈ ఆప్టికల్ సెన్సేషన్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి అది అంతకుముందు ఉన్న ఘట వాసన, అంటే ఘటం తెలుసున్నవాడు అయి ఉండాలి. ఘటం తెలుసున్నవాడే ఘటాన్ని చూస్తాడు, ఘటము తెలియని వాడు ఘటమును చూడలేడు. కాబట్టి ఆ ఘట సంస్కారం వాడి లోపల ఉండి ఉండాలి. ఆ ఘట సంస్కారంతో ఈ ఇంటిగ్రేటెడ్ పిక్చర్ని సరిపోల్చి చూసుకుని అయం ఘట ఇది ఘటము అనే జ్ఞానము కలుగును. అర్థమైందండి? ఇది చాలా వేగంగా కదులుతుంది, ఇట్స్ ఎ వెరీ క్విక్ ప్రాసెస్. దాంతో చాలా క్విక్గా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఈ ఘట జ్ఞానం కలుగుతుంది. కానీ వాస్తవంలో ఘట జ్ఞానము అది ఇట్స్ ఎ ప్రాసెస్, అది ఇట్స్ ఎ ప్రాసెస్. కొబ్బరికాయ పచ్చడి చేయడం లాంటిది ఘట జ్ఞానం అంటే. కొబ్బరికాయ పచ్చడి చేయడం అంటే ఏం చేయాలి? కొబ్బరికాయని కొట్టి ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి, ఓపు పెట్టుకోవాలి, ఓ పొత్రం అది పెట్టుకుని ఆ రోల్లో వేసి ఇది వాటిని ఇలా రుబ్బాలి, ఈ పోపు వేసి తిప్పాలి, దానికి ఏదో ఇంకేదో పోపు చేయాలి. ఇలాగ కొబ్బరికాయ పచ్చడి చేయడం ఎలాగో ఈ ఘట జ్ఞానం అలాంటిది.
ఇట్స్ ఎ మెకానికల్ ప్రాసెస్, మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. దీన్ని నాలెడ్జ్ అనేశారు, దీన్ని నాలెడ్జ్ అనేశారు. నాలెడ్జ్ అనేసేప్పటికీ అసలైన నాలెడ్జ్కి దీనికి తేడా లేకుండా పోయింది. అది ఘట జ్ఞానము కాదు, అది వాస్తవానికి కాగ్నిషన్. కాగ్నిషన్ శంకరులు ఘట ఉపలబ్ధి ఇత్యాది పదాలని వాడారు. ఆ రకంగా మీరు తెలుసుకున్నారు అంతే, అదేమీ సత్యమేమీ కాదు. అది ఘటము సత్యము కానే కాదు, ఊరికే ఘటమును మీరు గుర్తుపట్టినారు. యు హవ్ కాగ్నైజ్డ్ ఘట అకార్డింగ్ టు యువర్ ఓన్ సంస్కార. ఇది ఘట జ్ఞానము. కాబట్టి ఘట జ్ఞానంలో విషయము ఘటము. ఏమండి, ఆ ఘటమును మీరు ఎలా తెలుసుకున్నారు? బై ఏ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. ఒక ప్రక్రియ, తెలుసుకునే ప్రక్రియ ద్వారా మీరు తెలుసుకున్నారు. కళ్ళు తెరవాలి, చూడాలి, మనస్సులో ఆ సంవాసన ఉండాలి. మనస్సు ఇక్కడ ఉండాలి, మరెక్కడో ఉండకూడదు. కళ్ళకి చూపు చక్కగా ఉండాలి, బ్రెయిన్ సెల్స్ బాగా పనిచేస్తూ ఉండాలి. అదంతా సక్రమంగా ఉంటే మీకు ఘట జ్ఞానం కలిగింది. కాబట్టి జ్ఞానం అనేది ఇట్స్ ఎ మెకానికల్ ప్రాసెస్, ఒక మెకానికల్ ఒక యాంత్రికమైన ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారా మీకు జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఇదే మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ నోయింగ్ అనే ప్రక్రియ ద్వారా మీరు ఆత్మను తెలుసుకుంట సంభవమా? ఆత్మ లేకపోతే దేవుడు సంభవమా? మీరు ఊళ్ళో వాళ్ళని అడగద్దు, వాళ్ళు సంభవమే అని చెప్తారు. ఎందుకంటే మేము నెలకోసారి బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళి మేము దేవుణ్ణి మెకానికల్ ప్రాసెస్లో చూసి వస్తున్నామని కూడా చెప్తారు. మీరు ఊళ్ళో వాళ్ళని సలహా అడగద్దు. మీరు ఆలోచించుకోండి, మీరు మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్తో పరమాత్మను తెలియట సంభవమా? ఒకవేళ తెలియట సంభవమే అని మీరు అన్నట్లయితే పరమాత్మ ఘటపటాదుల వంటి వాడైపోతాడు, ద్రవ్యమైపోతాడు. ద్రవ్యమైపోతే జడుడైపోతాడు, వినాశ అయిపోతుంది ఆ పరమాత్మ. కాబట్టి మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఏదైతే గలదో అది మీ దగ్గర ఉన్నది. అది ఒక శక్తి, ఆ శక్తి మీకు ఉన్నది, విజ్ఞాన శక్తి. ఆ శక్తితో మీరు ప్రపంచాన్నంతనే తెలుసుకోగలుగుతారు. హోల్ వరల్డ్, గ్యాలక్సీస్, నక్షత్రములు, గ్రహములు, యాటమ్స్, సబటామిక్ పార్టికల్స్ అన్నిటినీ కూడా మీరు ఆ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్తో తెలుసుకోగలుగుతారు. అదే నోయ్ ప్రాసెస్ తోటి మీరు ఆత్మను తెలుసుకునుట సంభవమేనా? ప్రశ్న అర్థమైందండి. కొంతమంది అంటారు సంభవమే, ఆ పద్ధతి మా దగ్గర ఉంది, మేము గురువులం, నువ్వు వచ్చి శిష్యుడిగా చేరు అని అంటారు. ఇట్ ఈజ్ రాంగ్. ఆత్మ అప్రమేయ, ఆత్మ ప్రమాణగోచరము కాదు. అంటే మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఏదైతే ఉన్నదో, ఉన్నది మీ దగ్గర ఉన్నది, అది మీ పవర్. అది దాన్ని ఉపయోగించి మీరు అన్నీ తెలుసుకుంటున్నారు. అది ఉంచుకోవాలి, దాన్ని వదిలిపెట్టేయమని నేను చెప్పట్లేదు. అది వదిలిపెట్టేస్తే క్లాస్ అయిన తర్వాత ఇంటికి ఎలా వెళ్తారు? ఇక్కడే కూర్చుని ఉండాల్సి ఉంది. క్లాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే ఆ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఆపరేషనల్గా ఉండద్దు, ఉండాలి. మీరు అట్టి పెట్టుకోండి, దాన్ని షార్ప్గా కూడా పెట్టుకోండి. నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. దానితో ఆత్మస్వరూపమును తెలియట సంభవము కాదు. అటువంటప్పుడు ఆత్మజ్ఞానము అనే పద ప్రయోగమే మిస్లీడింగ్ అయిపోతుంది. అంచేతనే బ్రహ్మసూత్రాలు అథాతో బ్రహ్మజ్ఞానం అని మొదలు కాలేదు. యోగ సూత్రాలు అలా మొదలయ్యాయి, అథ యోగానుశాసనం. యోగా అంతా కూడా వెల్ సెటిల్డ్, ఆర్గనైజ్డ్, యు కెన్ నో ఇట్. నువ్వు తెలుసుకోవచ్చు, తెలుసుకో, నేను నీకు బోధిస్తాను, తెలుసుకో. అథ యోగ అనుశాసనం. అలాగే అథ బ్రహ్మానుశాసనం అనే మాట లేదు, అథ బ్రహ్మజ్ఞానం అనే మాట కూడా లేదు.
ఎందుకు లేదు? ద మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఏదైతే గలదో దానితో బ్రహ్మను పట్టుకునుట సంభవము కాదు. మరైతే బ్రహ్మజ్ఞానము లేకపోతే ఇంకేముంటుంది? ఆత్మజ్ఞానము లేకపోతే ఏముంటుంది? ఆత్మ విచారము ఉంటుంది. సెల్ఫ్ ఇంక్వైరీ ఈజ్ పాసిబుల్, సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ పాసిబుల్. సెల్ఫ్ ఇంక్వైరీ ఈజ్ పాసిబుల్. ఓకే, అర్థమైందండి మీకు? దీంట్లో ఇంకో రహస్యము కలదు. ఆత్మజ్ఞానము అనేప్పటికీ ఆ ఆత్మ ఏదో మీకు చాలా దూరంగా ఉన్నట్టు, దాన్ని తెలుసుకుంటే ఏదో మోక్షం వస్తుంది, ఆ మోక్షం అంటే ఏదో ఉంది చాలా గొప్పది, అదేదో చాలా చాలా గొప్పది, మహామహిమ గలది, మనకు అందుబాటులో ఉండేది కాదు. ఎవరికో వశిష్ఠుడికి, వామదేవుడికి, వ్యాసుడికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మనం చాలా చేతగాని వాళ్ళము. మహా అయితే గురువు గారికి అందుబాటులో ఉండొచ్చు, మనకు అందుబాటులో ఉండదు అని ఇవన్నీ ఐడియాస్ ఆ ఆత్మజ్ఞానము అనే మాట వెంబడి ఉంటాయి. వేరేజ్ ఆత్మజ్ఞానము అనే మాటని తీసి ఆత్మ విచారము అనే మాట పెట్టారనుకోండి, విచారం మనం చేయొచ్చు, ఆత్మాని గురించి విచారం మనం చేయొచ్చు. విచారం అనేది, ఇంక్వైరీ అనేది నవన్ హియర్, ప్రతివాడు చేయటానికి అవకాశము కలదు. అంచేతనే మహర్షులు ఆత్మ విచారమును ప్రోత్సహించినారు. ఆత్మజ్ఞానమని ఊరికే మాట వరుసకి అన్నారు, మాట వరుసకి అన్నారు. ఆ మాట ఉన్నది, ఆత్మజ్ఞానం అనే మాట ఉన్నది, లేకపోలేదు. కానీ అక్కడ జ్ఞానశబ్దాన్ని ద మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ అనే సెన్స్లో వాడిన జ్ఞానశబ్దము కాదు. దీంట్లో ఉన్న పరిస్థితి మీకు అర్థమైందండి. తర్వాత ఆత్మజ్ఞానము మోక్షము అన్నారనుకోండి, ఆత్మజ్ఞానాన్ మోక్ష అన్నారనుకోండి, అది ఎప్పటి మాట? అది ఏమిటో ఎప్పటి మాట? ఏదో వైకుంఠం అన్నట్టుగా. వెరాజ్ ఆత్మ విచారము అంటే ఎప్పటి మాటో కాదు, అది ఇప్పటి మాట. ఇప్పుడు ఇక్కడ మనం ఆత్మస్వరూపాన్ని విచారము చేయవచ్చును. ఆత్మవిచారము చేయుట ద్వారా మనలో స్వరూపాన్ని గురించి, జగత్తు గురించి, దేవుడు గురించి గూడు కట్టుకొని ఉన్న తప్పుడు భావజాలం అంతా కూడా కరిగిపోయి దాని స్థానంలో ఒక స్వచ్ఛమైన అవగాహన ఏర్పడుతుంది, ఒక క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. దాని ద్వారా మీకు సంసార బంధము తొలగిపోతుంది. చూసారా, ఆత్మజ్ఞానము అనే మాటకి, ఆత్మవిచారము అనే మాటకి ఎంత తేడా ఉందో మీరు గమనించారా? ఆత్మజ్ఞానం అంటూనే అది మీకు దూరంగా వెళ్ళిపోయింది, ఆత్మవిచారము అనగానే మీకు దగ్గరగా వచ్చింది. అంచేతనే బ్రహ్మసూత్రాలు కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస, జిజ్ఞాస అంటే విచారము అని అర్థం. ఇగో ఇటువంటి క్రిటికల్ సూక్ష్మమైన అంశములు ఈ ఆత్మజ్ఞానమునందు గలవు, మీరు గమనించారా? అది మీమాంస. దీని మీద ఒక ప్రశ్న అడుగుతున్నాడు, కథం తరిహే ఆత్మనో జ్ఞానం. అయితే మరి అసలు ఆత్మజ్ఞానం అనేది ఉంటుందా? సంభవమేనా? నువ్వేదో ఆత్మజ్ఞానం మాకేదో ఆత్మను బోధించి మాకు ఆత్మజ్ఞానం కలిగిస్తామని మేము భ్రమపడి నీ దగ్గరికి వస్తే నువ్వు ఆత్మజ్ఞానం మొదటికే మోపం వచ్చి ఇట్లా ఉన్నదే. ఆత్మజ్ఞానం అనేది ఉంటుందా అసలు, సంభవమేనా? ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే, సర్వం హి యద్విషయం జ్ఞానం తత్తదాకారం భవతి నిరాకారశ్చ ఆత్మా ఇత్యుక్తం. హి, ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నామంటే, లోకంలో సర్వము కూడా ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానము ఆ ఆకారమునకు తగ్గట్టుగా ఉంటుంది. మీరు సర్కిల్ చూశారనుకోండి, సర్కిల్ చూస్తే స్క్వేర్ జ్ఞానం కలుగుతుందా? కలగదు. స్క్వేర్ చూసినప్పుడు సర్కిల్ జ్ఞానం కలుగుతుందా? కలగదు. మరి ఎలా కలుగుతుంది? సర్కిల్ చూసినప్పుడు సర్కిల్ జ్ఞానం కలుగుతుంది, స్క్వేర్ చూసినప్పుడు స్క్వేర్ జ్ఞానం కలుగుతుంది.
లోకంలో పరిస్థితి అది. ఏ జ్ఞానమైనా కూడా ఆ జ్ఞానంలో ఏది విషయమో దాని ఆకారమునకు తగ్గట్లుగా జ్ఞానము ఉండును. ఓకే, ఇప్పుడు త్రాడు చూసినప్పుడు త్రాడు జ్ఞానం కలుగుతుంది, పాము చూసినప్పుడు పాము జ్ఞానం కలుగుతుంది, గోడను చూసినప్పుడు గోడ జ్ఞానం కలుగుతుంది, అలా ఉంటుంది. దానికి ఆకారంతో ఉంటే జ్ఞానం. మీరేమంటున్నారు? ఆత్మకు ఆకారము లేదు అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఆత్మజ్ఞానము అసలు సంభవమే కాకపోవాల్సి ఉంటుంది. జ్ఞానాత్మనోశ్చ ఉభయోః నిరాకారత్వే కథం తద్భావనానిష్టః ఇతి. ఆత్మకి ఆకారం లేదన్నారు. ఆత్మకి ఆకారం లేకపోతే ఆత్మ యొక్క జ్ఞానానికి మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది ఆకారం? దానికే ఆకారం ఉండడానికి వీర్లేదు. ఆత్మకు ఉంటే జ్ఞానానికి ఉంటుంది, ఆత్మకి లేకపోతే జ్ఞానానికి ఉండదు. అప్పుడు మీరు ఆ ఆత్మ యొక్క జ్ఞానమునందు నిష్టను కలిగి ఉండు అని చెప్తే మీరు అలా ఎలా ఉండగలుగుతారు? అది ఎట్లు సంభవము? కాబట్టి ఇక్కడ జ్ఞానస్య నిష్ట అని మీరు అనే మాట ఎట్లు పొసగుము? ఓకే, నా ఈ శంక సరైనది కాదు. శంక అర్థమైంది కదండి. లోకంలో జనులు ఎవేవో విచారాలు చేస్తూ ఉంటారు. ఒక చోట చూశాను, ఈ పండితులందరూ సమావేశమయ్యారు సర్కార్లో, సర్కార్ డిస్ట్రిక్ట్స్లో సమావేశమయ్యే దాంట్లో విచారాలు ఏంటంటే, భద్రాచలంలో రాముడికి నాలుగు చేతులు ఎందుకున్నాయి? అంతటా రెండు ఉంటే అక్కడ నాలుగు ఎందుకున్నాయి? సత్యనారాయణ స్వామి అన్నవరంలో మీసాలు ఎందుకున్నాయి? ఎక్కడా దేవుడికి మీసాలు లేవు, ఆయనకు మాత్రం మీసాలు ఎందుకున్నాయి అని చర్చ. ఎందుకున్నాయేమిటిగా? వీళ్ళందరూ కలిసి పెట్టారు కాబట్టి ఉన్నాయి. ఈ ప్రశ్న ఏమిటి అసలు? నీ తెలివితేటలు అక్కడ తెలియ, ఇంత పాండిత్యం వచ్చి అక్కడికి వెళ్ళింది ఆ పాండిత్యం ఎందుకుంటాయి పెడితే? కాబట్టి చాలా వెరీ మీడియాకర్ స్టఫ్, వెరీ మీడియాకర్. మంద జ్ఞానం తప్ప దాంట్లో సారమేమున్నది? జనులు ఇటువంటి మంద జ్ఞానానికి అలవాటు పడున్నారు, దానికి అలవాటు పడున్నారు. 2 రూపాయలు బియ్యానికి అలవాటు పడ్డట్టుగా ఏదో మొత్తానికి అలాంటి దానికి ఏదో అలవాటు పడ్డారు. ఓ ప్రశ్న ఉంది, సౌత్ ఇండియాలో డయాబెటీస్ చాలా ఎక్కువ, 5 ముగ్గురికి డయాబెటీస్ ఉంటుంది. ఈ డయాబెటీస్ ఎంత అధికంగా ఎలా వచ్చింది అని, అదో టాపిక్, అది మెడిసిన్లో టాపిక్, దానికి ఏదో పేరుంది, సో ఎపిడిమియాలజీ అని అంటారు, ఎపిడిమియాలజీ. సౌత్ ఇండియాలో డయాబెటీస్ అలా ఎందుకు ఎక్కువగా ఉన్నది, దాని మీద వాళ్ళు పరిశోధించి 2 రూపాయల బియ్యం కారణంగా సౌత్ ఇండియాలో డయాబెటీస్ ఎక్కువగా ఉంది అని తేల్చారు. ఓకే, కాబట్టి ఎందుకు చెప్పారో నాకే తెలియదు. సరే, మొత్తానికి మన ఆహార నియమం పెట్టుకుంటే ఉండదు, ఆహార నియమం సరిగ్గా లేకపోవడం చేత అలా వచ్చింది. సరే, అది అలాంటి పెట్టండి. కాబట్టి మనం పెట్టుకున్నదే ఈ రూపం అన్నది, మనం పెట్టుకున్న రూపమే. ఆత్మకి రూపము లేదు. ఆత్మకి రూపం లేనప్పుడు, ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు అని అన్నారు కదా, దేవుడు అంతటా అంతటా ఉంటే రూపం ఎలా ఉంటుంది? రూపం ఉండదు. అంతటా ఉంటే రూపం ఉండదు, రూపం ఉంటే అంతటా ఉండదు. ఎందుకంటే రూపం అంటే ఏమిటి? స్పేస్లో ఒక పరిచ్ఛేదం, ఆకాశంలో ఒక పరిచ్ఛేదం. అది ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది, ఆకాశంలో ఆ భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి మీరు మోసుకెళ్ళి మరో భాగంలో పెడితే ఇంకో చోట ఉంటుంది. అంతటా ఎలా ఉంటుంది? అంతటా ఉండదు. అంతటా ఉండటం అంటే 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్కి విరుద్ధం. 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, ఏ గివెన్ ఆబ్జెక్ట్ కెనాట్ ఆక్యుపై 2 పాయింట్స్ అట్ ది సేమ్ టైం అని చెప్తుంది. కాబట్టి దేవుడికి ఓ రూపం మీరు పెడితే
ఆ దేవుడు ఎక్కడో ఒకచోట ఉండేవాడు అవుతాడు తప్ప అంతటా ఉండేవాడు అవ్వడం. కాబట్టి ఈ విషయాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అంచేతనే అలవైకుంఠపురంబులో అనే భూతన గారి పద్యం ఉంది చూసారా, దానికి మూల భాగవతంలో శ్లోకం లేదు, అది ఆయన పెట్టారు. ఆయన కవి, ఆయనకు ఆ హక్కు ఉంటుంది. అలాగే ఆయన గరుత్మంతుడి మీద ఎక్కేసి వచ్చేసాడు ఇత్యాదులు ఏవో కథలు చెప్తారు చూడండి, వాడికి మూల భాగవతంలో ఉండదు, అలా ఉండదు, ఏదో ఉంటుంది. ఉన్నదాన్ని ఒకవేళ ఏదైనా కొత్త గొప్ప ఉన్న అంత ఎక్కువగా ఉండదు, మీకు అనువాదాల్లో ఉన్నంత ఎక్కువగా మూల భాగవతంలో ఉండదు, విత్ మినిమం హింట్స్తో ఉంటుంది. ఆ హింట్స్ని కూడా మీరు సింబాలిక్గా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడికి సర్వవ్యాపకుడు అవ్వాలంటే రూపం ఉండకూడదు, ఆత్మ. దేవుడన్నా ఆత్మన్నా ఒకటే, తేడా ఏం లేదు. ఓకే, కాబట్టి ఈ ఆత్మకి రూపము లేదని నువ్వు చెప్తున్నావు కదా, ఉపనిషత్తులు అలా చెప్తున్నాయి. కాబట్టి రూపము లేని ఆత్మను భావన చేయుట ఎట్లు, తెలుసుకునుట ఎట్లు, ఈ నిష్ఠ ఎట్లు సంభవమగును అని పూర్వపక్షం నా అని త్రోసిపుచ్చినాడు. ఈ పూర్వపక్షము నిలబడదు అంటే నిష్ఠ సంభవం అవుతుంది అని అభిప్రాయం. ఎలా సంభవం అవుతుంది? అత్యంత నిర్మలత్వ స్వచ్ఛత్వ సూక్ష్మత్వ ఉపపత్తే ఆత్మన బుద్ధేశ్చ ఆత్మసమనైర్మల్యాద్యుపపత్తే ఆత్మచైతన్యాకారాభాసత్వోపపత్తి. రూపం అక్కర్లేదండి, అన్ని చోట్ల రూపం అక్కర్లేదు. రూపం ఉంటేనే మీకు నడుస్తుంది. ఏదైనా ధ్యానం చేయాలంటే రూపం ఉండాలి, జపం చేయాలంటే రూపం ఉండాలి, పూజ చేయాలంటే రూపం ఉండాలి, అలా అక్కర్లేదు. మీరు అలా పెట్టుకున్నారు, అలా అక్కర్లేదు. ఒకసారి నేను థియాసఫికల్ సొసైటీ కాకినాడ, వాళ్ళు ప్రతి ఆదివారం ఎప్పుడేదో పూజ చేస్తారు, నన్ను ఆ పూజకి ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళు పూజ ఎలా చేస్తారంటే రూపం ఉండదు, విగ్రహం పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒత్తి వెలిగి నూనె వేసి ఒత్తి వెలిగిస్తారు, ఒత్తి వెలిగించి ఆ దీపానికి పూజ చేస్తారు. దీపానికి ఆకారం అంటే మంట ఆకారం ఉంది కదా, అంటే అగ్నికి ఆకారం ఉండదండి. అక్కడ ఆకారము ఒత్తిది, ఆకారం ఒత్తిదా అగ్నిదా? ఒత్తిది. అది తెలియకపోతే మీరు వెళ్ళి విశేష శాసనం వేయాలి, ఇంక అంతకంటే ఏం చేస్తారు? అగ్నికి రూపం ఉండదు, ఒత్తికి రూపం ఉండదు. కట్టె మండుతోందంటే ఆ మంట ఓ రకంగా కనపడుతుంది, ఆ రూపము కట్టెని బట్టి వచ్చింది తప్ప స్వతహాగా ఉన్నది కాదు, కట్టె యొక్క రూపం. ఓకే, సో వాళ్ళు ఆ నిరాకారమైనటువంటి ఆ చైతన్య జ్యోతి, జ్యోతి అంటే ప్రకాశం, అది బాహ్య ప్రకాశము, లోపల ఉండే చైతన్య ప్రకాశమునకు సింబల్, అది పూజ చేస్తారు వాళ్ళు, ఆ జ్యోతిని పూజ చేస్తారు. బాగుంది కదా, దాంట్లో తప్పే ఉంది. మరి విగ్రహం చేసి వాడు, విగ్రహానికి వాడికి విగ్రహం అవసరమైంది, వాడికి వీడికి విగ్రహం అవసరం లేకపోయింది, ఇద్దరూ ఒకే పరమాత్మను పూజిస్తున్నారు, దీంట్లో ఒకరిని తప్పు పట్టేది ఏమీ లేదు. కాదు విగ్రహం ఉండి తీరాలి అంటే మరి ఏం చెప్పమంటారు? అలాగంటే ఒక హఠం అంటే ఒక ఫిక్సేషన్లో మేము ఉంటాము అని మీరంటే అది మీ ఇచ్చ, ఫిక్సేషన్లో ఉండక్కర్లేదు, ఓపెన్గా ఉండొచ్చు. కాబట్టి ఆత్మస్వరూప నిష్ట ఉండాలంటే తప్పనిసరిగా ఆత్మకు ఆకారం ఉండవలేను అనే మాట ఏమీ లేదు. ఇప్పుడు మనం పూజ అయిన తర్వాత, హారతి అయిన తర్వాత త్వమేవ మాతాచ పితా త్వమేవ అని అంటాం. చూడండి, దేవుడు మగవాడా ఆడ ఆవిడ అంటే మామూలుగా మీరు ఎవరినైనా ద్వైతులను అడిగితే మగవాడు అని చెప్తారు. దేవుడు మగవాడే కదా, అంటే ఆ దేవుడు పేట్రియార్కల్ సొసైటీ దేవుడు అని తెలుసుకోవటం లేదు.
ఇట్ ఈజ్ వెరీ క్లియర్ కదా. ఫ్యూడలిస్టిక్గా ఉన్నాడని కూడా మనకి తెలుస్తోంది కదా. ఈ శ్లోకంలో మీరు ఎప్పుడైతే నువ్వే తల్లివి తండ్రివి అన్నారో, ఇంకా దేవుడు మగవాడు కాదు, ఆడా కాదు. ఎందుకంటే నీవే తండ్రివి దేవా అంటే మగాడు, నీవే తల్లివి అంటే ఆడ, నీవే తల్లివి తండ్రివి అంటే ఇంకా రూపం లేదు. రూపం పోయింది అక్కడతో, జెండర్ పోయింది, జెండర్ పోవడంతో రూపం పోయింది. ఊరికే మీరు అలవాటుగా చెప్పడం కాదు, విషయం తెలుసుకుని ఉండాలి. త్వమేవ మాతాచ పితా త్వమేవ అనగానే ఇంకా ఆ దేవుడికి రూపము లేదు, జెండర్ లేదు, రూపము లేదు. అందుకోసమే ఆ శ్లోకం వచ్చింది. ఆ శ్లోకం అలాగనే సరిపడుతుంది. ఇప్పుడు సపోజ్ దేవుడును ఆయన భార్య పక్క పక్కన నిలబడ్డారనుకోండి, త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే అమ్మగారి కోపం వస్తుంది, కోపం వచ్చి ఏదో చేస్తుంది. అలాంటి కథలు ఉన్నాయా లేదా పురాణాల్లో? ఉన్నాయా లేదా? దేవుణ్ణి కొలిచేస్తే అమ్మగారు కోపం వచ్చిన కథలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సమాజం నుంచి వచ్చినవి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సూర్యప్రకాశము తెలుసు కదా, వెలుగు, వెలుగుకి రూపము ఉన్నదా, ఆకారము ఉన్నదా? లేదు కదా. వెలుగుకి ఆకారము లేదు. వెలుగుని రిఫ్లెక్ట్ చేసే సర్ఫేస్ అద్దము, నీరు, ఒక చక్కటి నీటి పడియ, లేకపోతే అద్దము, అలాంటిది ఏదైనా, లేకపోతే పాలిష్డ్ సర్ఫేస్ ఏదైనా, ఆ రిఫ్లెక్ట్ చేసే మీడియం, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దానికి ఫలానా ఆకారము అని ఏమైనా ఉన్నదా? లేదు. మీరు ఉన్నదనకండి, లేదు. దానికి దాని ఫ్రేమ్కి ఉంటుంది రూపం. అద్దానికి రూపం ఏముంటుంది? అద్దానికి రూపం ఏమిటి? రెక్టాంగులర్. రెక్టాంగులర్ అవ్వక్కర్లేదు, సర్క్యులర్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఆ ఫ్రేమ్ రూపం అది, అద్దం రూపం కాదు. అలా తీసుకోండి, అదే ఎగ్జాంపుల్. ఓకే, ఈ వెలుగు ఈ అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్టెడ్ వెలుగు వస్తుంది, అవునండి. ఆ వెలుగుకు రూపం ఉన్నదా? లేదు. అద్దానికి రూపం ఉందా? లేదు. ఫ్రేమ్ రూపం కాదు, అద్దానికి రూపం ఉందా? లేదు. అద్దంలో రిఫ్లెక్ట్ అయినటువంటి వెలుగు రూపం ఉన్నదా? లేదు. ఏం సరిపడుతోంది కదా, ఇబ్బంది ఏముంది? దాంట్లో ఇబ్బంది ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఏమీ లేదు, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. వెలుగు తెలుస్తోంది, అద్దం తెలుస్తోంది, రిఫ్లెక్ట్ అయిన వెలుగు కూడా తెలుస్తోంది. అలాగే ఆత్మ చైతన్యము, వెలుగు అత్యంత నిర్మలము. అత్యంత నిర్మలము అంటే ఆ వెలుగులో హెచ్చు తగ్గులు, మంచి చెడులు, ఎరుక లోపల వెలుగు, పుణ్య పాపములు ఇత్యాదులు లేవు. ఆ మాట చెప్పాలి. ఎందుకంటే మీరు మార్కెట్లో ఉన్నంతసేపు పుణ్యం పాపం మాట ఉండదు, కానీ ఓ మఠంలోకో దేవాలయంలోకో అడుగు పెడుతూనే ఏముంటుంది? పుణ్యం పాపం, ఇదే ప్రసక్తి ఉంటుంది. అసలు దేవాలయం దాకా అక్కర్లేదు, సాయి పూజా సామగ్రుల్లోకి వెళ్తేనే చాలు, లోపల అడుగు పెడుతూనే ఇది పుణ్యం ఇది పాపం అనేది ఉంటుంది. సర్వత్రా మీకు పుణ్య పాప, మంచి చెడు, ధర్మ అధర్మ, శుచి అశుచి, పవిత్ర అపవిత్ర, ఇన్ని సమస్యలు, ఇన్ని ఆపోజిట్స్, దీంతో మనుషులు సతమతమవుతూ ఉంటారు. అందుకోసం పనికట్టుకుని చెప్పారు, ఆత్మస్వరూపమునందు ఈ ఆపోజిట్స్ ఏమీ ఉండవు. అత్యంత నిర్మల ఆకాశము వంటిది, స్వచ్ఛ ఆత్మస్వరూపము నందు రాగద్వేషములు మొదలైన వాసనలు, కాలుష్యములు ఇవేమీ ఉండవు. మనస్సులో ఉండొచ్చు, ఆత్మ చైతన్యంలో ఉండవు. తర్వాత ఆత్మ చైతన్యము సూక్ష్మము. సూక్ష్మం అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్, ఇట్ డజంట్ హ్యావ్ ఎ షేప్. షేప్ ఉంటే సూక్ష్మం అవ్వదు, స్థూలమైపోతుంది. దానికి క్వాలిటీస్ ఏమీ ఉండవు,
అంటే శబ్దము ఉంటుందా? ఉండదు. రూపము ఉండదు, రసము ఉండదు, గంధము ఉండదు, స్పర్శ ఉండదు, ఏమీ ఉండదు. అంటే అది అత్యంత సూక్ష్మం. దానికి శబ్దం ఉందనుకోండి, ఆ శబ్దాన్ని బట్టి దాన్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మీరు పెట్టెలో ఏదో పెడతారు, ఎయిర్పోర్ట్లో ఆ పెట్టకూడదు ఏదైనా పెట్టెలో పెట్టారనుకోండి, వాడు ఎక్స్రేని పట్టి పట్టుకుంటాడు, పట్టుకుంటాడు కదా. అంటే కంటితో చూడడానికి వీలు లేకుండా దాన్ని పొట్లం కట్టి కాగితాల లోపల పెట్టి పెట్టి లోపల పెట్టి పెట్టికి జిప్పు వేసి తాళం వేసేసినా పట్టుకుంటాడు. ఎందుకని? కంటితో చూడకపోయినా ఇంకో దాంతో చూస్తాడు. అది సూక్ష్మం ఎలా అవుతుంది? స్థూలమే అవుతుంది. ఆత్మని ఆ విధంగా ఏదైనా ఒక క్వాలిటీని పట్టుకుని ఆత్మని పట్టుకోవచ్చా? ఏదైనా ఒక క్వాలిటీతో పట్టుకోవచ్చా? ఏదో ఒక క్వాలిటీ. ఇప్పుడు మీకు గుండె ఉందా లేదా కూడా తెలియదు, కానీ స్టెతస్కోప్ పెట్టేప్పటికి డబ్ లాబ్ లాబ్ డబ్ తెలుస్తుంది. ఆ సౌండ్ని బట్టి పట్టుకున్నారు. అలా ఏమైనా పట్టుకోవచ్చా? ఏమో సౌండ్లు వస్తున్నాయండి దేవాలయం లోపల నుంచి, ఏమో సౌండ్లు వస్తున్నాయండి దేవుడి తోటి నడుస్తున్నాడేమో అని కథలు చెప్తాడు. రాత్రి గిజ్జల చప్పుడు వినపడిందండి, గిజ్జల చప్పుడు అమ్మవారు ఇటువంటి నడుస్తూ ఉండి ఉండాలి అని కథ చెప్తారు. అంటే సౌండ్ని బట్టి దేవుణ్ణి పట్టుకుంటారు అన్నమాట. అప్పుడు దేవుడు స్థూలమైపోడు, అలాంటివి ఏమీ ఉండవు. అంటే ఇవన్నీ కథలు. ఈ కథలు సమాజంలోకి బాగా లోతుగా వెళ్ళిపోయాయి. వీటిని గత 100, 200, 500 సంవత్సరాలలో ప్రచారకులు బాగా ప్రచారం చేసేసి మనుష్యుల బుద్ధిలో బాగా ప్రవేశపెట్టేశారు. ఈ ఈ ఇవన్నీ ఒక గోడ కట్టినట్టు అయిపోయాయి. ఇప్పుడు ఎవడైనా దాన్ని దాటి ముందు పై మాట చెప్పాలంటే ఈ గోడనంతని వెళ్ళి వెళ్ళి అటాక్ చేస్తూ ఉన్నాం. ఇదో పని. మీకు ఓపుకుండి వివేకానంద సాహిత్యం చదివితే తెలుస్తుంది మీకు, ఆయన సాహిత్యంలో సగం పని ఈ పనే, సగం పని ఇదే. ఈ భావజాలమునంతని క్షాళన చేసి 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 పెట్టాడు ఆయన. ఆయన అలా పక్కకి తప్పుకొనే మన వాళ్ళు ఆయన పుస్తకాలన్నీ పక్కన పారేసి మళ్ళీ అన్నీ తెచ్చేసుకున్నారు. రామతీర్థం చేసిన పని అదే, కావ్యకంఠ గణపతి ముని చేసిన పని అదే. ఈ భావజాలాన్ని ఈ కథలు విశ్వాసములు బుద్ధిలో ప్రవేశించేసి ఒక పెద్ద వాతావరణాన్ని పెట్టేసాయి. దాన్ని బ్రేక్ చేయటం చాలా కష్టం. ఎవడైనా బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తే వాడిని రెండు చేతులు పట్టుకు లేవనెత్తే గోడవతలు పారేసి వస్తారు. ది సొసైటీ ఈజ్ లైక్ దాట్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆత్మ అత్యంత సూక్ష్మము. అటువంటి ఆత్మ అద్దములో ప్రతిఫలిస్తోంది. ఏమిట అద్దము? బుద్ధి. అద్దానికి కూడా రూపం ఉండదు. ఆ బుద్ధి కూడా మంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉండాలి? ఇప్పుడు కార్పెట్ రిఫ్లెక్ట్ చేస్తుంది, ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేయదు. ఈ స్టోన్ రిఫ్లెక్ట్ చేస్తుంది కొద్ది గొప్ప, ఎందుకంటే పాలిష్డ్గా ఉన్నది కనుక. అంటే నిర్మలంగా ఉండాలి. ఆత్మ ఎట్టి నిర్మలమో బుద్ధి కూడా అంతటి నిర్మలము. ఇది సత్వగుణ ప్రధానమైన బుద్ధి. దాంట్లో మీరు రజోగుణాన్ని తమోగుణాన్ని ప్రవేశపెడితే అది మలినం అయిపోతుంది. అలా మలినము కాని బుద్ధి ఆత్మతో ఇంచుమించు సమానమైన స్వచ్ఛతను కలిగి ఉంటుంది. దాంతో ఈ బుద్ధి యందు ఆత్మ యొక్క వెలుగు పడగానే ఆ బుద్ధి ఎలా ప్రకాశిస్తుందో తెలుసిన, ఆత్మ యొక్క వెలుగే అన్నట్లుగా ప్రకాశిస్తుంది. ఆత్మ యొక్క వెలుగంటే ఏమిటి? వెలుగంటే తెలియడం, తెలివి. ఇది వెలుగంటే. ఆ తెలివి స్వచ్ఛమైన బుద్ధిలో ప్రకాశపడడంతో ప్రతిఫలించడంతో ఆ తెలివి యొక్క మహిమ అంతా కూడా ఈ బుద్ధికి వచ్చేస్తుంది. అంచేతనే ఈ బుద్ధి అన్నింటినీ తెలుసుకోగలుగుతూ ఉంటుంది. దృష్టాంతం చెప్తాను. చీకటి గది గలదు,
ఆ గదిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, అక్కడ అద్దం ఉన్నది, చీకటి కిటికీ తలుపులు మూసేసి పెట్టారు, అద్దము ప్రకాశించదు, గదిలో వస్తువులు ప్రకాశించదు. కిటికీ తలుపు తెరిచారు, సూర్యకాంతి లోపలికి వచ్చింది, అద్దంలో ప్రతిఫలించింది. ఇప్పుడు ఆ అద్దంలో అద్దం ప్రకాశిస్తుంది, ఆ అద్దంలో ఆ గదిలో వస్తువులన్నీ ప్రకాశిస్తాయి, అద్దంలో ప్రతిఫలిస్తాయి. సరిగ్గా అలాగే ఆత్మ చైతన్యము ఆ వెలుగు అంటే తెలివి, అది దాన్ని మీరు పట్టుకోవాలి, ఆ తెలివిని పట్టుకోవాలి, ఆ లోపలి వెలుగును పట్టుకోవాలి. బయట దీపం పెట్టడం అందుకోసమే. బయట దీపం ఎందుకు పెడుతున్నారంటే ఆ బయట దీపాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకుని లోపల దీపాన్ని పట్టుకుంటారని బయట దీపం పెడుతున్నారు. మన వాళ్ళు అది మానేసి ఆ బయట దీపానికి అలంకారాలు చేస్తారు. బయట దీపానికి అలంకారం ఎందుకు? ఏమండి, మీరు కుందీకి ఈ అలంకార కుందీ వెండి కుందీయా బంగారపు కుందీయా ఏదైతేనేమి, దాంట్లో ఈ తైలం వేసామా ఆ తైలం వేసామా, ఏదైతేనే ఏదో తైలం ఏదో ఒత్తి, అక్కడ ముఖ్యమేమిటి, ఆ మెటలా ఆ ఒత్త ఆ తైలమా లేకపోతే దీపమా? దీపం. బయట దీపం ఎందుకు పెట్టడం? ఆ లోపల దీపాన్ని గుర్తు చేసుకోవడం కోసం. లోపల దీపం ఉందిరా బాబు, అది వెతికి పట్టుకో, దాన్ని వెలిగించుకో, అందుకోసం బయట దీపం వెలిగించడం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపల దీపం వెలిగించుకోవటం అనే పని మానేసి బయట ఒక దీపం, 100 దీపాలు, 1000 దీపాలు, 100000 దీపాలు అని మొదలుపెట్టారు. ఎవడో ఒకడు ఉంటాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు మొదలు పెడతాడు, నేను 3 దీపాలు పెడతాను అని మొదలు పెడతాడు. నువ్వు ఒకటే ఎందుకు, 3 సంఖ్య మంచిది అంటాడు అని 3 పెడతాడు. అంటే ఇంకొకటి అంటాడు 3 మంచిదే, 7 ఇంకా మంచిదని 7 పెడతాడు. ఇంకొకడు 32 పెడతాడు, మరొకడు 108. ప్రారంభమైంది సీక్వెన్స్, ఇంకెలా పోతూ ఉంటున్నాయి. ఒరిజినల్ పర్పస్ అందరూ మర్చిపోతారు, ఊరికే దీపాలు పెడుతూ ఉంటారు. ఆయిల్ గురించి ఆలోచించుకోవాలి. భారతదేశము వేద దేశము, ఆయిల్ తగ్గిపోతే మార్కెట్లో ఆయిల్ డౌన్ అయిపోతే 2 ఏళ్ల క్రితం ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్స్ ప్రైసెస్ అలా షూటప్ అయిపోతుంటే ఎవరికి ఏం చేయాలో అర్థం కాకపోతే నరేంద్ర మోడీ గారు ఆ కన్సర్న్ మినిస్ట్రీ వాళ్ళతో చర్చ చేసి వెంటనే మొజాంబిక్ వెళ్ళారు. ఆయన మొజాంబిక్ నుంచి ఆహ్వానం తెప్పించుకుని మొజాంబిక్ వెళ్ళి మొజాంబిక్ ప్రెసిడెంట్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు పెట్టి వచ్చారు. ఆయన సంతకాలు పెట్టి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయిల్ సీడ్స్ షిప్ ఎక్కి బాంబేకి వచ్చాయి. ఆ తర్వాత ఆయిల్ ధరలు తగ్గాయి. పాపం ఆయన అంత కష్టపడాల్సి వచ్చింది. మీరేమో ఆయిల్ లెఫ్ట్ రైటు కింద పారపోస్తారు, దీపాలు అంటారు, ఇది అంటారు, అది అంటారు. పోపులో కూడా ఎక్కువ అవసరమైన దానికంటే ఎక్కువ వేసి ఆరోగ్యం కూడా చెడగొట్టుకుంటారు. ఆయిల్ని కొంచెం మంచిగా వాడాలి. పాపం ఆయన కష్టపడి తీసుకొచ్చారు ఆయిల్ని, మొజాంబిక్ నుంచి వస్తుంది. మీరు ఊరికే వేస్ట్ చేయటం సరికాదు. ఇదంతా డైగ్రెషన్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆ లోపల వెలుగుని పట్టుకోవాలి. లోపల వెలుగు పట్టుకోవాలి. మీరు దీన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని ఆ పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఏది పట్టుకున్నా వేస్ట్. పట్టుకుంటున్నామని మీరు భ్రమే తప్ప మీరు పట్టుకునేది ఏమీ ఉండదు. ఇప్పుడు గాలిని పట్టుకున్నాను, పట్టుకున్నానా గాలిని? ఏం పట్టుకున్నాను నేను? దొరకదు గాలి, నేను నెట్ వేసినా దొరకదు. కాబట్టి ఆ లోపల వెలుగును పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి? అది బుద్ధిలో బుద్ధిలో ప్రతిఫలిస్తుంది. బుద్ధి ద్వారా కళ్ళలో ప్రతిఫలిస్తుంది. మనిషి ఒక మనిషి ఇంకొక మనిషి కళ్ళల్లో చూడడం మానేశాడు. కళ్ళల్లోకి చూడడం, అటుకేసి చూసి ఉపన్యాసం చెప్తాడు తప్ప కంట్లోకి చూడడం. మీరు ఆలోచించండి, అలా కంట్లోకి చూడడం ఎందుకో తెలుసినా, భయం. తన చుట్టూ ఒక సెక్యూరిటీ గోడను నిర్మించుకు కూర్చుంటాడు, తను
నేను ఒక వ్యక్తిత్వము, ఒక పర్సనాలిటీ నాది అనే ఒక గోడ నిర్మించుకుని కూర్చుంటాడు. ఎదరవాడి కంట్లోకి చూస్తే ఈ గోడ ఏదో అయిపోతుంది, భయం చూడడం, చూపు తిప్పేసుకుంటాడు. పిల్లలు చూపు తిప్పకూడదు. వీడు ఇన్సెక్యూర్ అయిపోయి చూపు తిప్పేసుకుంటాడు, ఇన్సెక్యూర్ అయిపోయి. ఎప్పుడైనా గమనించారా? కాబట్టి కళ్ళల్లో ఆ వెలుగు ప్రతిఫలిస్తోంది. చక్షుషశ్చక్షుః, చెవిలో ఆ వెలుగు ప్రతిఫలిస్తోంది. అలా పట్టుకోవాలి ఆ వెలుగుని. అంతటా ఆ వెలుగే ఉన్నది. బుద్ధిలో ఇన్ని జ్ఞానములు కలుగుతున్నాయంటే ఘట జ్ఞానం, పట జ్ఞానం. మీరేమో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. ఇంతటి జ్ఞానాన్ని బుద్ధి ప్రకాశింపజేస్తోంది, ఇన్ని విషయాలని బుద్ధి ప్రకాశింపజేస్తోంది. తెలుసుకోవడం అంటే అదే కదా. అంటే అర్థం ఆ బుద్ధిలో ఆత్మ చైతన్యం బాగా ప్రకాశిస్తోందన్నమాట. కాబట్టి దీనికి భాగవతంలో దృష్టాంతం చెప్పారు. ఒకడు మంచం మీద పడుకున్నాడు, వాడికి గోడ మీద సూర్యకాంతి కనపడింది. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ సూర్యకాంతి అని చూస్తే పైన రూఫ్ ఉంది, తలుపులు వేస్తున్నాయి, ఒక కిటికీ కొంచెం తెరుచుంది, ఆ కిటికీలోంచి వచ్చింది. ఓహో, అలాగానే ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎదురుగా ఒక నీటి పడియ కనపడింది. ఆ నీటి పడియలో సూర్యకాంతి పడి అది రిఫ్లెక్ట్ అయ్యి గోడ మీద పడితే గోడ మీద రిఫ్లెక్ట్ అయ్యి వీడి కంట్లో పడింది. ఆ రకంగా ఆత్మచైతన్యం అనే వెలుగు బుద్ధిలో రిఫ్లెక్ట్ అయ్యి కంట్లో రిఫ్లెక్ట్ అయ్యి ఘటము మీద పడింది. కాబట్టి ఘట జ్ఞానం కలిగింది. కాబట్టి ఆ వెలుగు ఎక్కడుంది? ఘట జ్ఞానంలో ఉంది, పట జ్ఞానంలో ఉంది, అన్ని జ్ఞానములలోనూ ఉన్నది. కానీ అన్ని జ్ఞానముల కంటే అతీతముగా కూడా ఉన్నది అని తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకుంటే ఆ నిష్ట మనకి సంభవమగును అని ఆయన చెప్పబోతున్నారు భాష్యకారులు. బుద్ధ్యాభాసం మనః తదాభాసాని ఇంద్రియాణి ఇంద్రియాభాసశ్చ దేహ అతోలౌకికై దేహమాత్రే ఏవ ఆత్మదృష్టి క్రియతే. ఈ భాష్యం చాలా గొప్పది. నేను చెప్పిన దృష్టాంతం చాలా కరెక్ట్. సూర్యకాంతికి నీటి పడియ ప్రకాశించింది, దానికి గోడ ప్రకాశించింది, దానికి కన్ను ప్రకాశించింది. ఆ రకంగా ఆత్మ చైతన్యపు వెలుగు బుద్ధిలో పడింది. బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనది. బుద్ధి అంటే వాసనల రాశి, సాఫ్ట్వేర్. బుద్ధి అంటే సాఫ్ట్వేర్. ఓకే, ఆ బుద్ధిలో పడ్డ వెలుగు మనస్సులో పడింది. మనస్సు అంటే మూమెంట్, మూమెంట్. బుద్ధి అంటే ఆపరేటింగ్ సిస్టము, మనస్సు అంటే మానిటరు, అలా పెట్టుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న వాసనలే మీకు మానిటర్లో కనపడతాయి కదా, సంథింగ్ లైక్ దాట్. మనస్సులో పడిన వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి ఇంద్రియాల్లో పడింది. ఇంద్రియాల వెలుగు దేహం మీద పడింది. దేహం ప్రకాశిస్తోంది ఇప్పుడు. దేహం తెలుస్తోంది కదా, దేహం తెలుస్తోంది. ఇప్పుడు ఇలా ముట్టుకోండి, తెలిసిపోతాం. ఈ వెలుగు మీ స్వరూపము వెలుగు. ఆ వెలుగు ఇప్పుడు దేహమంతా ఉంది. ఆ వెలుగులో దేహం ప్రకాశిస్తుంది. కాబట్టి వీడు ఏమనుకుంటాడు? ఆ వెలుగు దేహమే అనుకుంటాడు. దేహమే ఆత్మ అని అనుకుంటాడు. ఇప్పుడు సపోజ్ వేడి పెరిగిందనుకోండి, వేడి ఎక్కువైందనుకోండి, దేహానికి తెలిసిపోతుంది. చలి వేడి తగ్గిందనుకోండి, దేహానికి తెలిసిపోతుంది. థర్మామీటర్కి తెలిసినా తెలియకపోయినా దేహానికి తెలిసిపోతుంది. అంటే దేహమునకు ఆ తెలివి వచ్చేసింది. కాబట్టి దేహమే ఆత్మ అనుకుంటాడు. దేహం కాదు ఆత్మ. దేహం వెనుక ఇంద్రియములు, ఇంద్రియముల వెనుక మనస్సు, మనస్సు వెనుక బుద్ధి, బుద్ధి వెనుక ఆత్మ చైతన్యము, అది ఆత్మ. ఆ వెలుగు ఆత్మ. దేహము అది ఫిజికల్ బాడీ అని మీరు అనుకుంటారు. ఇట్ అపియర్స్ యాజ్ ఫిజికల్ బాడీ. అది ఫిజికల్ ఏమీ కాదు. దేహము ఇంద్రియ జ్ఞానములను బట్టి దేహం తెలుస్తోంది, మనస్సునందు తెలుస్తోంది.
మనస్సు నందు ఇంద్రియ జ్ఞానాన్ని బట్టి దేహం తెలుస్తుంది. అంటే ఎలాగో తెలుస్తుందండి, ఇప్పుడు దేహమంతా కూడా స్పర్శగలదు, చర్మము స్పర్శగలదు. ఆ స్పర్శ నుంచి స్పర్శ సెన్సేషన్స్ బ్రెయిన్లో ఒక చోటకు వస్తాయి. ఇక్కడ స్పర్శ కేంద్రం ఒకటి ఉంటుంది. బ్రెయిన్లో ముడతలు 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 ఉంటాయి కదండి, ఓ ముడత అది టచ్, ఇంకో ముడత చూపు, ఇంకో ముడత వినికిడి, అలాగే ఓ ముడతలోకి వస్తాయి ఈ సెన్సేషన్స్. సెన్సేషన్స్ చూసుకోండి మీరు, అరికాలు ఉంది కదా, అరికాలు సెన్సేషన్స్. అరికాలు ఎందుకుంది, సెన్సేషన్స్ వస్తున్నాయి కాబట్టి. సపోజ్ తిమ్మిరి ఎక్కింది అనుకోండి, తిమ్మిరి అంటే అర్థం ఏంటి, సెన్సేషన్స్ రావడం మానేస్తాయి, అది బండబారిపోతుంది, అప్పుడు అది ఉన్నట్టే తెలియదు, ఎనస్థీషియా అలాగే పనిచేస్తుంది. కాబట్టి చూసుకోండి, అరికాల నుంచి సెన్సేషన్స్ వస్తున్నాయో వస్తున్నాయి, తర్వాత కాళ్ళ నుంచి మోకాళ్ళ నుంచి తొడల నుండి పొత్తి కడుపు పొట్ట చెస్ట్ కంఠము చేతులు ముఖము తల ఇవన్నీ సెన్సేషన్స్ అన్నీ వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి, ఇక్కడికి వస్తున్నాయి, ఓ కేంద్రంలోకి వస్తున్నాయి. అక్కడ అవన్నీ కలిపి ఇంటిగ్రేట్ అయ్యి మనస్సులో దేహము అనే భావన కలుగుతోంది. కాబట్టి దేహం అంటే ఏమిటి, మనస్సులోని ఒక భావన మాత్రమే. బాడీ ఈజ్ మియర్లీ ఎన్ ఐడియా ఇన్ ది మైండ్, ఫిజికల్ ఏమీ కాదు. బాడీ ఫిజికల్ అనుకోండి, సపోజ్ ఫిజికల్ అనుకోండి, కాలుకి దెబ్బ తగిలితే నొప్పి ఇక్కడ తగలి నొప్పి తెలియకూడదు, కాలుకే ఉండాలి నొప్పి. నొప్పి తెలుస్తుంది అంటే ఏమిటి, లోపల ఉండే సెన్సేషన్ వల్ల తెలుస్తుంది. ఎనస్థీషియాలో ఏం చేస్తారు, ఆ సెన్సేషన్స్ని బ్రేక్ చేస్తారు, దాంతో ఆ పార్ట్ని కోసినా మీకు నొప్పి తెలియదు. కాబట్టి దేహము అనేది స్వతహాగా తెలిసిదేమీ తెలియబడిదేమీ కాదు, అది దాని ఆ ఇంద్రియాలని బట్టి ఇంద్రియముల ప్రకాశములో దేహం ప్రకాశిస్తుంది, మనస్సు యొక్క ప్రకాశంలో ఇంద్రియాలు ప్రకాశిస్తాయి, బుద్ధి యొక్క ప్రకాశంలో మనస్సు ప్రకాశిస్తుంది, ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశంలో బుద్ధి ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ ఆత్మ అనే వెలుగులో బుద్ధి మనస్సు ఇంద్రియములు వాటి ద్వారా దేహము ప్రకాశిస్తున్నాయి అంటే తెలుస్తోంది. ఆ తెలివి దేహంలో పడింది కనుక దేహమే ఆత్మ అని అనుకుంటున్నారు లౌకికులు. లౌకికులు అలా అనుకుంటారు, అంచేతనే లౌకికులు చాలా సఫర్ అవుతారు, దేహమే ఆత్మ అనుకుని సఫర్ అవుతారు. నేను దేహమే ఆత్మ కాదండి బాబోయ్ అని గడ్డం పట్టుకుని బతిమలాడి బామాడి పాఠం చెప్తూ ఉంటాను, దేహం ఆత్మ కాదయ్యా, ఒకసారి ఊవను, ఒక్కసారి నా కోసం ఊవను, నేను అన్నం దేహము. మీకు ఏమైనా అర్థం అవుతుందా నా గోళ, దేహము ఆత్మ కాదండి అంటే ఎందుకు కాదు, అరే కాదయ్యా బాబు ఇది వేదాంతం క్లాసు, దేహము ఆత్మ కాదు, అదేం కుదరదు, నేను దేహమే ఆత్మ, ఇంకెవడేం చేస్తుంది. బతిమిలాడి బామాలి చెప్పినా కూడా తెలుసుకోకపోతే రోగం ఎవరికి దేనికి ఉంటుంది, దేహానికి ఉంటుందా ఆత్మకు ఉంటుందా, దేహానికి. మీరు పెద్దలు ఇంతకుముందు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పండి నాకు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళమేగా, ఎవడో ఒకడు ప్రతిసారి వెళ్ళాల్సిందే, సమయం వచ్చినప్పుడు వెళ్ళక తప్పదు, వెళ్ళాలి కూడా అవసరమైతే. డాక్టరు దేహానికి చికిత్స చేస్తాడా మీకు చికిత్స చేస్తాడా, దేహానికి చికిత్స చేస్తాడు, మీకు చేయగలరు, మీకు చికిత్స ఏముండదు, దేహానికే ఉంటుంది. హాస్పిటల్లో మీకు చేసి చికిత్స ఏముండదండి, మీకు చికిత్స చేయాలంటే వాడి పని అయిపోయినట్టు వాడు హాస్పిటల్ మూసేసుకోవాలి, వాడు మిమ్మల్ని పక్కన పెట్టేసి వాడు మీరేదో హడావిడి చేస్తూ ఉంటారు, ఇదేంది అదే అంతా అంతా పక్కన పెట్టేస్తుంది, అదేం పట్టించుకోడు. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన నా ముఖం చూడలేదు, ఎంతసేపు అదే చూసుకుంటున్నాడు, ల్యాప్టాపే చూసుకుంటున్నాడు, ఎందుకంటే ల్యాప్టాప్లో మొత్తం ప్రొఫైల్ అంతా ఉండే. ఆయన పైగా నేను వెళ్ళే ముందు అడిగాడు, డిడ్ యూ ఎంటర్ ద ఆల్ ద ప్రొఫైల్ అని అడిగాడు ఆ నర్స్ అని, అమెరికాలో
అంటే చేస్తున్నాడు పంపించన్నాడు, నేను వెళ్ళి కూర్చున్నాను. నాగేశ్ చూడడం మనిషి దీనికేసి చూస్తున్నాడు. నాగేశ్ చూడాలంటే అది అడ్డుగా కూడా ఉంది. సో యువర్ ఏజ్ ఈస్ దిస్? ఎస్. సో దిస్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ హౌ లాంగ్? ఐ హ్యావ్ యూ మస్ట్ బి హ్యావింగ్ 6 months అన్నాడు. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, హీఈస్ లుకింగ్ ఎట్ ఇట్. దెన్ యా ఐ సీ దిస్, ఓకే యూ గెట్ దిస్ మెడిసిన్, సో యూ విచ్ సీవీఎస్ యూ గో, సో ఇన్ విండ్ గ్యాప్, ఓకే విండ్ గ్యాప్ సీవీఎస్, ఓకే ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు విండ్ గ్యాప్, యూ గో టు విండ్ గ్యాప్ సీవీఎస్ అండ్ గెట్ ది మెడిసిన్ అండ్ యూజ్ ఇట్ ఫర్ 1 month, ఓకే సాటిస్ఫైడ్? ఎస్. అప్పుడు నేను ఆయన మాట్లాడిగాను, నా ముఖం చేసి ఒకసారి చూడండి అన్న. అంటే ఇప్పుడు సారీ అనప్పుడు నా ముఖం చేసి చూశాను. అప్పుడు నేనే చెప్పాను, నా ముఖం చేసి చూడక్కర్లేదండి, ఊరికే నా సాటిస్ఫాక్షన్ కోసం అన్నాను. మీరు చూడాల్సిందంతా చూసేశారు, ఇవ్వాల్సిన మందు కూడా ఇచ్చేశారు, నేను అక్కడికి వెళ్ళి మందు తీసుకుని వాడేస్తే పోతుంది. ఆయన వైద్యం నాకు వైద్యం చేయడే, ఆయన దేహానికి వైద్యం చేస్తాడు. ఈ సత్యం తెలుసుకున్న సత్యం తెలుసుకున్నవాడు ఆ రోగము వలన పొందే పీడ తక్కువగా ఉంటుంది. నాకే రోగము, నేనే రోగిని, వైద్యం నాకే అనుకున్నవాడే పీడ ఎక్కువగా ఉంటుంది. రోగము దేహానికే, ఆత్మకి ఏ రోగము ఉండదు. అంటే మీకు ఏ రోగము ఉండదు, ఆత్మ అంటే మీరే, ఆత్మ అంటే మరొకళ్ళు మరొకళ్ళు కాదు. మీకు ఏ రోగము ఉండదు, దేహానికే ఉంటుంది. చావు పుట్టుకలు కూడా దేహానికే ఉంటాయి, మీకు ఉండవు. ఎవరైనా చెప్పారా మీకు అన్నమాట? సుఖ దుఃఖములు కూడా మీకు ఉండవు, మనస్సుకు ఉంటాయి. దురద చర్మానికి ఉంటుందా మీకు ఉంటుందా? చర్మానికి. దురద పోవాలంటే ఆయింట్మెంట్ రాయాలి. ఆయింట్మెంట్ చర్మానికి రాస్తారా మీకు మీరు రాసుకుంటారా? చర్మానికి రాస్తారు. కానీ లౌకికులు ఇంతటి సరళమైన విషయాన్ని పక్కన పెట్టేసి ఇది మరిచిపోయి నేల విడిచి సాగు చేస్తూ ఉంటారు. దేవుడు మీసాలు ఎందుకు పెట్టుకున్నాడు? నీకు ఎందుకయ్యా మీసాలు? నువ్వు దేహం అవునా కాదా తెలుసుకోముందు, తర్వాత దేవుడి గురించి తెలుసుకుందు. కానీ దేవుడు నామం ఇలా కోలగా పెట్టుకుంటాడా, వంకరగా పెట్టుకుంటాడా? ఏం చూసొచ్చారా మీరు? ఇలాంటి మీమాంస విచారం, ఇలాంటి చర్చలు ఈ పండితులందరూ ఒక చోట చేసి చేస్తూ ఉంటారు. ఈ చర్చలు చాలా సందర్భంగా ఉంటాయి, ఆశ్చర్యమేస్తుంది. ఇలాంటి చర్చల్లో వీళ్ళు ఎలా కాలాన్ని గడుపుతున్నారా? దట్ ఈస్ హౌ దే ఆర్ మేడ్, దట్ ఈస్ హౌ దే ఆర్ బిల్ట్. కాబట్టి ఈ లౌకికులు ఉన్నారే, అంటే సంసారంలో పడి తలమునకలు అవుతూ ఉంటారు, వీళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళు దేహమాత్రే ఏవ ఆత్మదృష్టి క్రియతే, ఆ దేహమే ఆత్మ అని అలాగే బతికేస్తూ ఉంటారు. ఎంత దురదృష్టమో చూడండి. దేహ చైతన్యవాదినిశ్చ లోకాయతికాః చైతన్య విశిష్టః కాయః పురుష ఇత్యాహుః. లోకాయతికులను ఉన్నారు. లోకాయతికులు అంటే ఈ మెటీరియలిస్ట్స్ అంటారు. మెటీరియలిస్ట్స్ అంటే ఈ లోకంలో మన ఇంద్రియములకు ఎంతవరకు తెలుస్తుందో అదే సత్యము అని భావన చేస్తారు. వీళ్ళు ఏమంటారంటే చైతన్యము దేహధర్మము అంటారు. ఈ మాట ఎలాగంటే ప్రకాశము అర్థము యొక్క ధర్మము అని చెప్పినట్టు. ప్రకాశము అర్థము యొక్క ధర్మమా, సూర్యుని యొక్క ధర్మమా? సూర్యుని యొక్క అర్థము యొక్క ధర్మం కాదు. అద్దంలో ఎరువు తెచ్చుకుంది, అద్దంలో ప్రతిఫలించింది, అంటే అద్దం యొక్క గొప్పతనం. అద్దం స్వంతం కాదు. చైతన్యం దేహము యొక్క స్వంతము అని చెప్తారు. అది దేహానికి స్వంతం కాదు, కానీ దేహము యొక్క చైతన్యము దేహానిదే అని చెప్తారు వాళ్ళు లోకాయుతులు. వాళ్ళు ఏమంటారంటే ఈ చైతన్యం అనే ధర్మముతో కూడిన దేహము అదే మనిషి ఆత్మ, పురుష అంటే ఆత్మ అని చెప్తారు. ఇది ఎలాగంటే వీణ అంటే ఏమిటి? వీణ అంటే ఏమిటి? వీణ అంటే ఆనపకాయ బుర్ర కాదు కదండి, వైరు కాదు. ఆ శబ్దము ఒకనొక శబ్దముతో కూడిన ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్కి వీణ అని పేరు. ఆ శబ్దం కాకపోతే వీణ అని అంటారా దాన్ని? ఆ శబ్దం ఉండాలి దానికి. అలాగే ఈ చైతన్యం అనే ధర్మము ఈ దేహమునకు గలదు. దేహము యొక్క స్వంత ధర్మం అది. ఆ దేహమే ఆత్మ అని
అని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ అర్థం, వాళ్ళ జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందనమాట, వాళ్ళ తెలివితేటలు ఎంతవరకు వెళ్ళాయన్నమాట. దేహం తెలుస్తోంది, ఏమండి దేహం తెలుస్తోందంటే తెలివి ఉన్నది, తెలివి లేని దేహం తెలియదు కదా. కాబట్టి తెలివి, దేహము, ఈ రెండు వచ్చాయి. ఇప్పుడు తెలివిలో దేహం తెలుస్తోంది, ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించే తెలివితేటలు లేక ఈ వెలుగులో అన్నీ కనపడుతున్నాయి. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడి దగ్గరికి వెళ్తారు, ఆ తెలివితేటలు లేక ఈ వెలుగు ఈ గోడలదే అన్నట్లుగా ఈ ఎరుక ఈ దేహానిదే. కాబట్టి ఎరుకతో కూడిన దేహమే ఆత్మ. ఎరుకతో కూడిన దేహం అన్నారు, లేకపోతే చచ్చిపోయిన దేహాన్ని చూపించి ఇది ఆత్మనే ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి ఎరుకతో కూడిన దేహమే ఆత్మ అని వాళ్ళు డిక్లేర్ చేసుకుని కూర్చున్నారు. వీళ్ళని దేహాత్మవాదులు అని అంటారు. మనం ఎక్కడుంటాము సాధారణంగా? మనం లోకంలో జనులు ఎలా ఉన్నారు, వేదాంతం చదువుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వీళ్ళు ఆత్మ బ్రహ్మ అని చిలక పలుకుల్లా చెప్తూ ఉంటారు, కానీ దేహాత్మవాదుల్లాగే బ్రతుకుతూ ఉంటారు. లేదండి, మేము అలా బ్రతకట్లేదండి, మేము దేహాత్మవాదంలో బ్రతకటం లేదు. దేహమును మేము సాక్షిగా చూసుకున్న తప్ప దేహంతో మేము ఐడెంటిఫై అవటం లేదు అని మీరు అన్నట్లయితే మీరు జీవన్ముక్తులు. మీకు నేను చేయెత్తి దండం పెట్టేస్తున్నాను వెంటనే. కానీ లోకంలో ఎలా ఉంటుందంటే, వేదాంతం పుస్తకాలకి పరిమితం చేసి పుస్తకము శాస్త్రము వేదము అని దాన్ని పొగిడి దాన్ని ఎత్తిన నాలుగు పువ్వులు వేసి పువ్వులు వేసేస్తే అయిపోయింది, దాని పని అయిపోయింది. దానికి ఒక హారతి ఇచ్చేసి దేహమే ఆత్మ, ఇంటి పైన దేహమే ఆత్మ, నేను పుట్టాను, పుట్టినరోజు పోతాను, ఆ దేహానికి అలంకారము, ఆ దేహానికి అభిషేకాలు, దేహానికే అభిషేకం, దేహమే ఆత్మ, దేహానికే కనకాభిషేకం చేసేసుకోవడం, లేకపోతే ఇంకేదో అభిషేకం చేసేసుకోవడం, పూలాభిషేకం, పుష్పాభిషేకం, ఓ టన్ను పుష్పాలు తీసుకొచ్చి అభిషేకం చేసేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దేహమే ఆత్మ అని పైకి మాత్రం బ్రహ్మ ఆత్మ అనే ఒక పెద్ద కబుర్లు చెప్పడం అలా ఉండకూడదు. దేహాత్మవాదము సరికాదు. రేపు కొనసాగిద్దాము. ఓం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణ